సో గైస్, మీలో చాలా మంది కామెంట్ చేయడం అయితే జరిగింది. మాఫియా వర్సెస్ ఫ్యాక్షనిజం అన్ని పార్ట్స్ కలిపి ఒకటే షార్ట్ ఫిల్మ్గా అప్లోడ్ చేయమని, మేము మీరు చెప్పినట్లే అన్ని పార్ట్స్ కలిపి ఒకటే షార్ట్ ఫిల్మ్గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది గైస్. మీరు కన్ఫామ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి గైస్. బా, కాలేజ్కి ఏమో టైం అవుతుంది, ఈ రిషిగాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అరే ఫోన్ లిఫ్ట్ చేయరా రిషి, ఫాస్ట్గా వస్తావన్నావు కదరా నా దగ్గరికి. వీడింకా ఫోన్ లిఫ్ట్ చేసేలా లేడు కానీ నేను ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతా. ఫస్ట్ రోజే లేటుగా వెళ్తే బాగుండదు, వాడే డైరెక్ట్గా వచ్చేస్తాడు. ఇంకా ఏమైంటుంది రిషిగాడికి, ఏతటి అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కొంపతీసి నిద్రపోతున్నాడా ఏంటి? బా ఎల్లారమేంటి రా స్వామి, అమ్మో 8:30 అయింది, అప్పుడే టైము, వెంటనే కాలేజీకి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయ్యి. చా, తొందరగా వెళ్దామనుకున్నాను, మరి ఇంత లేట్ అయిందేంటి? శ్రీరామ్ గారు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే శ్రీరామ్ గారు చాలాసార్లు ఫోన్ చేశాడే. సరే నానా, ఇంకా కాలేజీకి వెళ్ళొస్తాను. రిషి, మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారని నువ్వు అడిగినట్లే ఈ కాలేజీలోనే నిన్ను కూడా జాయిన్ చేపించాను. కానీ నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు రిషి, నాకున్నది నువ్వు ఒక్కడివే, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నువ్వు చదవకపోయినా పర్లేదు రిషి, అక్కడ ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఇంటికి వస్తే చాలు టయానికి. తప్పకుండా నానా, మీరు చెప్పినట్లే చేస్తాను. నేను ఎవరితో గొడవ పెట్టుకోను, నా పని మాత్రమే నేను చూసుకుంటాను. ఓకే రిషి, కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. సరే నానా, ఇంకా వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఫస్ట్ రోజు లేటుగా పోతే బాగుండదు. ఓకే రిషి. అరే శ్రీరామ్, అరే శ్రీరామ్, బయటికి రారా. వీడేంటి ఎంత పిలిచినా పలకడం లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అంటే వీడు కాలేజీకి వెళ్ళిపోయినట్టున్నాడు, నేను రెస్పాండ్ కాలేదని. సరే ఇంకా నేను కూడా కాలేజీకి వెళ్తాను. అరే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుండి అక్కడికో 10 రౌండ్లు కొట్టాలరా అన్న. ప్లీజ్ అన్న, వదిలిపెట్టండి అన్న. ఒకవేళ ఇప్పుడు చెయ్యకపోతే ఇంకో 20 రౌండ్లు కొట్టాల్సి వస్తుంది, మీ ఇష్టం. ఇంకా ఈ కాలేజీలో రాఖీ అనే పేరు చెప్తే ఎవడైనా వనకాల్సిందే. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు కాబట్టి అన్నీ మూసుకొని 10 రౌండ్లు కొట్టండి ఇప్పుడు. సరే అన్న. ఛా, అనవసరంగా ఫాస్ట్గా వచ్చి అన్న చేతిలో దొరికాను, నెక్స్ట్ టైం నుండి చాలా లేటుగా వస్తాను కాలేజీకి. ఏంట్రా ఇంకా జూనియర్స్ ఎవరు రాలేదు, వీళ్ళే వచ్చారు. వస్తాలే రాఖీ, నిదానంగా. అది కాదు నాగా, మనం వెయిట్ చేస్తున్నాం కదా వాళ్ళ కోసం. కూల్ కూల్ రాఖీ, వస్తాడులే నిదానంగా. అన్న ఇంకా మా వల్ల కాదన్న, కాలు నొప్పి తీస్తున్నాయి. లేదు, ఇంకా 2 రౌండ్స్ చేయాలి, వెళ్ళండి. అరే అర్ర చొక్కా వేసుకున్నాడో ఇక్కడికి రారా. ఎవరిని, నన్నేనా? నిన్నేరా హౌలే, ఇక్కడికి రా. ఓకే. చెప్పండి ఎందుకు పిలిచారు, నా క్లాస్కు టైం అవుతుంది. ఏ ఇయర్ రా నువ్వు? ఫస్ట్ ఇయర్. సరే నా పేరు చెప్పి ఇక్కడ నుండి వెళ్ళు. అన్న నాకెలా తెలుస్తుందన్న నీ పేరు? ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగు, నా పేరు చెప్తే ఇక్కడ నుండి వెళ్తావు, లేకపోతే లేదు. అన్న ప్లీజ్ అన్న, మీరన్నా చెప్పండి అన్న, అన్న పేరేంటో? మాకు తెలియదు, మమ్మల్ని అడక్కు. అరే ఇంకా మీరు క్లాస్కి వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. అరే ఈ గ్రౌండ్ పైన మొత్తం డస్ట్ అంతా ఉంది కదా, దాన్ని నీ షర్టుతో క్లీన్ చేయరా. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలిపెట్టండి అన్న, నా క్లాసుకు టైం అవుతుందన్న, నేను వెళ్ళాలన్న, ప్లీజ్ అన్న. వెళ్దు లేరా నిదానంగా. ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నా పేరు తెలుసుకోవాలని తెలియదారా నీకు? చూడు నాగా, వీళ్ళకి జూనియర్స్కి అసలు నేనంటే భయమే లేకుండా పోయింది. కూల్ కూల్ రాఖీ. అన్న గ్రౌండ్ క్లీన్ చేసేసే అన్న, మీరు చెప్పినట్లే. ఓకే సిట్టి స్టాండర్డ్ గేమ్ ఆడదాం. అబ్బా కరెక్ట్గా క్లాస్ టైంకి ఎంటర్ అయ్యాను కాలేజీకి. అరే శ్రీరామ్ గారేంటి ఇక్కడ ఉన్నారు క్లాసుకు పోకుండా? అరే ఏంట్రా శ్రీరామ్ ఇక్కడ ఉన్నావు? అరే అవడరా నువ్వు? నువ్వు ఎవరు చెప్పు. నేను సీనియర్ని రా, మీ ఫ్రెండ్ని ర్యాగింగ్ చేస్తున్నాను. ఏంట్రా చూపు, కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. ఎవరితో నువ్వు కాలేజీలో గొడవ పెట్టుకోకుండా నువ్వు క్లాస్కి వెళ్ళి మళ్ళా ఇంటికి రావాలి. ఒకవేళ నువ్వు కాలేజీలో గొడవ పెట్టుకుంటే నెక్స్ట్ టైం నుండి కాలేజీకి పంపను నిన్ను, ఓకేనా? నువ్వు ఇంట్లోనే ఉంటావు, నువ్వు సంపాదించాల్సిన అవసరమే లేదు.
అన్న అటువంటిది ఏం లేదులే అన్న, మమ్మల్ని వదిలిపెట్టండి, మా క్లాస్కు టైం అవుతుంది, మిమ్మల్ని కొట్టేంత వాడిని కాలేదు నేను. రే రే, మాటలు బాగానే నేర్చావు కానీ కాసేపు గ్రౌండ్ మీద పడుకోనరా. అన్న ఇంకా నా వల్ల కాదన్న, ఈ గ్రౌండ్ చాలా వేడిగా ఉంది. రే ఏంట్రా మాకే ఎదురు చెప్తున్నావు, రే కొట్టండి రా బాగా. ఏంటి రే ఈ ర్యాగింగ్ గురించి సార్ వాళ్ళకి చెప్తే ఈ దీనికన్నా డబల్ చేస్తా ర్యాగింగ్. అరే నువ్వు ఎందుకు వచ్చావురా అనవసరంగా, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. అరే ఏంట్రా అలా అంటావు, నువ్వు నా ఫ్రెండు రా. మా నాన్న కాలేజీలో ఎవరితో గొడవ పడకని చెప్పాడు, ఆ ఒక్క మాట వల్ల ఇలా నేను ఏం చేయలేకపోయాను, లేకపోతే అందరిని ఇక్కడే కొట్టి పడేసేవాడిని. హాయ్ గైస్, నేను మీ సీనియర్ని, మీతో జస్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కోసం వచ్చాను. అండ్ మనకు వచ్చేసి ఇలానే 15 డేస్ అయితే ఉంటుంది, ఆ తర్వాత అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే అన్న. సరే మీకు ఒక టాస్క్ ఇస్తాను, బాయ్స్ నుండి ఎవరన్నా ఒకరు నా దగ్గరికి రండి. అరే సీనియర్ అన్న పిలుస్తున్నాను, నువ్వు వెళ్ళురా. పూర్వస్వామి మళ్ళీ ఆయన కూడా ర్యాగింగ్ చేస్తాడేమో, నేను వెళ్ళను. అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా. అరే నేను కూడా వెళ్ళను. అరే ఎందుకు భయపడుతున్నారు, నేనేమనను, ఎవరో ఒకరు రండి నా దగ్గరికి. సరేలేరా నేను వెళ్తున్నాను. ఓకే నిన్నేం చెప్పు. అభిరామ్ అన్న. సరే అభిరామ్, అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి. ఇదే నేను నీకు ఇచ్చే టాస్క్, ఈ టాస్క్ కానీ కంప్లీట్ చేయకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది. అన్న ప్లీజ్ అన్న, వేరేది ఏదైనా ఉంటే చెప్పు అన్న, ఇది నా వల్ల కాదు. సరే పనిష్మెంట్ ఇచ్చానా? ఇదిలేనా, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. నా బాధైనా సంతోషమైనా మొదటిగా పంచుకునేది నీతోనే, ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో నాకు తెలిసి నువ్వు నన్ను నమ్మినట్టు ఎవరూ నమ్మరు, అందుకే నువ్వు అంటే నాకు పిచ్చి. ప్రేమ ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా. ఐ లవ్ యూ ప్రియా. నా పేరు ప్రియా కాదు, వెళ్ళి నీ పని చూసుకోపో. బా నీలో ఒక మంచి కవి ఉన్నాడ్రా, ఆ కవిని బయటికి తీ. ఓకే అన్న. ఓకే ఇంకా మీరు వెళ్ళండి, నేను వేరే సెక్షన్కి వెళ్తున్నాను, ఇంకా టుమారో కలుద్దాం. ఓకే అన్న. 15 డేస్ ఇలానే ఉంటుందంట్రా మరి. ఆ అవునరా. అయితే టుమారో నుండి కాలేజీకి వస్తావా రావారా నువ్వు? వస్తాన్రా, కానీ కొంచెం భయం వేస్తుంది, ఈ సీనియర్స్తో ర్యాగింగ్ చేస్తున్నారు కదా. ఏం కాదులేరా, డైలీ ఉండదులే, వీళ్ళు డైలీ చేస్తూ ఉంటే మనం సార్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. సరే రిషి. సరే పదా, నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర, మార్నింగ్ కాసేపు ఉండొచ్చుగారా నా కోసం. అరే నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశానురా, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా. అందుకే నేను చూసి చూసి కాలేజ్కి వచ్చేసాను, సారీరా. ఏం కాదులే శ్రీరామ్. అరే సీనియర్స్ నిన్ను కొట్టారు కదా, ఫేస్ పైన దెబ్బలు కనిపిస్తున్నాయి, మీ నాన్నకి ఏం చెప్తావురా? అదేరా నాకు అర్థం కావడం లేదు, మా నాన్న ఈ దెబ్బలను చూస్తే ఖచ్చితంగా నేను గొడవ పడినా అనుకుంటాడు. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా రిషి, కింద పడినా అని చెప్పు. సరే ఏదొకటి మేనేజ్ చేస్తానులేరా శ్రీరామ్. సరే బాయ్ శ్రీరామ్. ఓకే బాయ్ రా రిషి, జాగ్రత్తగా వెళ్ళు. రిషి ఫస్ట్ డే ఎలా జరిగింది? ఏంట్రా రిషి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? బాగా జరిగిందిలే నానా. అరే ఆ ఫేస్ పైన దెబ్బలేనరా, మళ్ళా గొడవ పడ్డావా, నిజం చెప్పు. లేదు నానా, బైక్ నుండి కింద పడ్డాను. అరే బైక్ మీద నుంచి కింద పడినప్పుడు దెబ్బలు ఎలా ఉంటాయో నాకు తెలియదు అనుకుంటున్నావా, నిజం చెప్పు. నానా నువ్వేమో కాలేజీలో ఎవరితో గొడవ పడకూడదు అని చెప్పావు, అక్కడ సీనియర్ స్టార్టింగ్ రోజే మమ్మల్ని ర్యాగింగ్ చేశాడు, వాడు చెప్పినట్లు చేయలేదని నన్ను బాగా కొట్టాడు నానా, ఇప్పుడు మీకు సంతోషమే కదా. ఇంకా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి నానా. నేను కావాల్సిందిగా గొడవ పెట్టుకోవకని చెప్పాను, అంతేగాని తప్పు చేయకుండా అందరూ నిన్ను కొడుతుంటే నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు, పదా నేను మాట్లాడతాను వాళ్ళతో. వద్దులే నానా, ఇంకెందుకు. ఏం కాదులే రిషి, ఈరోజు మాట్లాడితే నెక్స్ట్ టైం నుండి నీ దగ్గరికి రారు వాళ్ళు. సరే నానా వెళ్దాం పదండి. ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు కదా నానా వాళ్ళే. ఓకే రిషి నేను మాట్లాడతానులే.
రేయ్, మనం మార్నింగ్ ఒక డ్రాయింగ్ చేసాం కదా, వాడు భయపడాలి, నాన్న తీసుకొస్తున్నాడు రేయ్. ఏం పిరికోడు రా వాడు. ఏట అంకుల్, మీ కొడుకు ఏం చెప్పాడు? ఏటి బాబు, ప్లీజ్ బాబు, నాకున్నది వీడొక్కడే, వీడిని మీరు ఏం చేయకండి బాబు. మీకు ఎంత డబ్బులు కావాలో అడగండి, ఇస్తాను, కానీ వీడిని ఏం చేయకండి బాబు. అరే రే, మీరు డబ్బులు ఇచ్చినా చేస్తాను, డబ్బులు ఇవ్వకపోయినా చేస్తాను, అది మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి? బాబు, మా వాడి గురించి పూర్తిగా నీకు తెలియదు, వాడు నా వల్లనే ఇలా ఉన్నాడు. అమ్మా, నానా, నానా లేవండి, నానా, నానా. మా ప్లేస్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా మీరు? ఏరా పిరికోడా, మీ నాన్న చూస్తే నీ గురించి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు, నువ్వేమో ఇలా పిరికోడ్లాగా ఉన్నావు, ఏది, ఒకసారి మమ్మల్ని కొట్టి చూద్దాం. నానా లేనానా, నానా. ఏందిరా సామి ఊరికే సతాయిస్తావు, లేనానా లేనానా అని? నువ్వు మగాడవైతే మమ్మల్ని కొట్టరా చూద్దాం. నిన్ను కొట్టాను, మీ నాన్నను కొట్టాను, అయినా నీకు పోర్షన్ రాలేదరా? రే, మీ అందరినీ కుక్కని కొట్టి నేను కొడతానరా, తర్వాత నేను మా నాన్న తీసుకొని పోతాను ఇంటికి. మా నాన్న కాలేజీలో గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పాడు, అందుకే నేను గ్రౌండ్లో ఏమనలేదు. ఇప్పుడు మా నాన్ననే కొడతావరా నువ్వు? మా నాన్న గొడవలు వద్దని మాట్లాడడానికి ఇక్కడ వచ్చాడు, అనవసరంగా మా నాన్నని కొట్టారు కదరా, ఒక్కొక్కరిని వదిలిపెట్టని ఈరోజు, రన్రా, ఎంతమంది వస్తారు? నానా లేవండి, నానా ఇంకా వెళ్దాం. బా, ఏంట్రా వాడు ఇలా కొట్టాడు సామి? రే రాకీ, మీ నాన్నకి ఈ విషయం తెలియకుండా ఎలాగోలా మేనేజ్ చేసుకో. సరేరా, నేను చూసుకుంటానులే. పెదబాబు, ఏమైంది, అలా వస్తున్నావు? ఏం లేస్తానప్ప, బైక్ నుండి జారిపడ్డాను, చిన్న చిన్న దెబ్బలు తగిలే. నాన్న ఉన్నాడా ఇంట్లో? ఆ ఉన్నాడు పెదబాబు. సరే సినప్ప, పద. పెద్దబాబు, ఏమైంది, ఆ గాయాలేంటి? మన పెద్దబాబు కింద పడ్డాడంట అయ్యా, అందుకే గాయాలు తగిలాయి. కింద పడ్డావా లేకపోతే ఎవరైనా కొట్టారా, నిజం చెప్పు. నాయనా, నన్ను ఎవరు కొడతారు? ఈసారి నుంచి చూసుకొని డ్రైవ్ చేయరాకి. సరే వెళ్ళి ఇంకా. సరే నాయనా. రా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ అయ్యుండి నన్నే కొడతావా? అరే, నేను నిన్ను వదిలిపెట్టాను రా. రిషి, వాళ్ళు నన్ను కొట్టారని నువ్వేమో వాళ్ళని కొట్టేశావు. 4 ఇయర్స్ అదే కాలేజీలో ఉండాలి, వాళ్ళు నిన్నేమైనా చేస్తే రిషి, అందుకే నిన్ను వేరే కాలేజీలో జాయిన్ చేపిస్తానులే రిషి. నానా, నాకేం కాదు, నేను చూసుకుంటాను, నేను ఈ కాలేజీ నుండి ఎక్కడికి వెళ్ళను. ఓకే రిషి. మే ఐ కమ్ ఇన్ సార్? అయ్యయ్యో, నేను మీ లెక్చర్ని కాదమ్మా, మీ సీనియర్ని, వెళ్ళి కూర్చో. అరే శ్రీరామ్, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసిందిరా. అవునా రిషి? అవునరా, నేను ఆ అమ్మాయిని ఎంత చూడవద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రే, అమ్మాయితో పరిచయం కావడం ఎలారా? ఓకే గైస్, నేను ఇంకా లీవ్ అవుతున్నాను. అరే, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా రిషి, ఈ ప్లాన్ వర్కౌట్ అయితే నువ్వు అమ్మాయితో మాట్లాడచ్చు. ఏంటో చెప్పురా శ్రీరామ్, అమ్మాయి వెళ్ళిపోతుంది. అరే, ఆ అమ్మాయి ఇప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉంది, ఇప్పుడు మేమందరం వెళ్ళి ర్యాగింగ్ చేస్తూ ఉంటాం ఆ అమ్మాయిని. ఆ తర్వాత నువ్వు ఎంటర్ అయ్యి మా అందరిని కొట్టేసి అమ్మాయి ముందు హీరోలాగా అవ్వు, ఆ తర్వాతనే ఒకరినొకరు బాగా పరిచయం చేసుకోండి. ఓకేరా శ్రీరామ్. రే, మనమందరం ఆ అమ్మాయి ముందు సీనియర్స్ లాగా యాక్టింగ్ చేయాలి, ఎటువంటి డౌట్ రాకూడదు, పదండి. ఓకేరా. ఆల్ ది బెస్ట్ రా రిషి. ఏ పాపా, ఏ ఇయర్ నువ్వు? ఏ అమ్మాయిని, ఏ కాలేజ్? అరే అమ్మాయి మన కాలేజీకే కదరా వచ్చింది, మళ్ళీ ఈ కాలేజీ అని అడుగుతున్నావు, ఏంట్రా నువ్వు? మీ ఇల్లు ఎక్కడా? మేమింత మాట్లాడుతుంటే నువ్వేంటి అసలు మాట్లాడట్లేదు? అనవసరమైన వాళ్ళతో మాట్లాడొద్దని మా అన్నయ్య మా నాన్న చెప్పారు. ఓ, మీ అన్న ఎక్కడుంటాడేంటి? ఈ కాలేజ్లోనే ఉన్నాడు, ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని కొడతాడు, వెళ్ళండి ఇక్కడ నుండి. ఓహో, మీ అన్నయ్య జూనియర్స్ని ర్యాగింగ్ చేయొచ్చు, కానీ మేము చేయకూడదా? అందరికీ ఒకటే రూల్. చెప్పు, నీ పేరేంటి? చెప్పను. సరే, మొబైల్ నెంబర్ చెప్పు. తెలీదు. అరే అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ తీసుకోరా, మనమే తీసుకుందాం మొబైల్ నెంబర్, తను చెప్పేదేంటి? అరే క్యాంటీన్ వెళ్దాం పదరా రాకి, బోర్ కొడుతుంది. ఓకే చైతన్య, పదా పోదాం.
అరే రాకీ, మీ చెల్లెల్ని ఎవరో ర్యాగింగ్ చేస్తున్నారు. ఎవర్రా నా చెల్లెని ర్యాగింగ్ చేసేది? ఆ నా కొడుకులు అయిపోయారు, పదండి పోదాం. ఇప్పుడే వెళ్దామా, ఇంకా కాసేపు నాకు వెళ్దామా? సరే ఇంకా కాసేపు వెయిట్ చేసి వెళ్తా. రే ఎంత ధైర్యం ఉంటే నా చెల్లినే ర్యాగింగ్ చేస్తారా? ఎవర్రా మీరంతా? రే కొట్టండి రా వెళ్ళి. అన్నా అన్నా ఇది ర్యాగింగ్ కాదన్నా, ప్రాంక్ ప్రాంక్ అన్నా, ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. ఇంకొకసారి ప్రాంక్ అది ఇది అంటే కుల్లబొడి చేస్తాను ఒక్కొక్కడిని. అను నీకేం కాలేదు కదా? లేదన్నయ్యా నాకేం కాలేదులే. ఈసారి ఎవరైనా ఇలా చేస్తే నా పేరు చెప్పు, సైలెంట్గా వెళ్ళిపోతారు. సరే అన్నయ్యా. పద ఇంటికి వెళ్దాం. అంటే నిన్న గ్రౌండ్లో నేను ఎవరినైతే చిత్తక్కుట్టానో వాడి చెల్లెలే అని మాట నాకు ఇష్టమైన అమ్మాయి. అరే రిషి ఇంకా వద్దురా, నీకు కావాలంటే వేరే అమ్మాయిని చూసుకో. ఈ అమ్మాయి నీకు సెట్ అవ్వదురా, ఎందుకంటే వాళ్ళన్నయ్య సీనియర్ రా. హా తెలుసురా, నిన్న గ్రౌండ్లో బాగా కొట్టాను నేను. ఏంట్రా నువ్వు చెప్పేది, గ్రౌండ్లో కొట్టావా? అవునరా, మా నాన్న మాట్లాడదామని తీసుకొని వెళ్ళాడు, వాడు మా నాన్నని కొట్టాడు, అందుకే నేను వాడిని కొట్టాను. ఇంకా ఇప్పుడు అస్సలు సెట్ అవ్వదు, నా మాటని ఇంకా సైడ్ అయిపో. నేనెందుకు సైడ్ అవుతానరా? మరి లేకుంటే నువ్వు అన్నను బాగా కొట్టిన తర్వాత వాళ్ళ చెల్లెని నువ్వు లవ్ చేస్తున్నావు అంటే అన్న ఊరుకుంటాడారా? నాకు వాళ్ళన్నంటే ఏం భయం లేదురా. అరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారా, వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షనిస్ట్ అంట, వాళ్ళ నాన్న పేరు చెప్తేనే ఎవరైనా భయపడతారంట, అందుకే వాడు కాలేలో ర్యాగింగ్ చేసినా వాళ్ళని ఎవరూ ఏమనరు. అరే వాళ్ళన్న కాదు, వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారా? వాళ్ళ నాన్న నరుక్కుంటూ ఉంటే మేము చూస్తూ ఉంటాంరా, వాళ్ళ నాన్న ఫ్యాక్షనిస్ట్ అయితే మా నాన్న మాఫియా. అందులో చాలామందిని కోల్పోయిన తర్వాతనే నా కోసం సైడ్కి వచ్చేసాడు, అంతేగాని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చంపాలనుకుంటే దగ్గరికి వచ్చి చంపాలా, అదే మేము చంపాలనుకుంటే దూరం నుండే లేపేస్తాం. మీరు వాళ్ళ నాన్నకు వాళ్ళ అన్నకు భయపడుతున్నారంటే నాకేం హెల్ప్ చేయకండి లేరా? అరే నేను నీకు హెల్ప్ చేయకుండా ఎవరికి హెల్ప్ చేస్తాను రా, ఫ్రెండ్ అని చెప్తున్నాను అంతే. సరే రా శ్రీరామ్. సో గైస్, మన డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మీ నేమ్స్ అయితే ఇవ్వండి. సరే అన్న. అన్నా నా నేమ్ రాహుల్. ఓకే రాహుల్. అండ్ మీ అందరి నేమ్స్ ఇచ్చిన తర్వాత గర్ల్స్ నుంచి ఒకరిని, నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ నుంచి ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తాను. మీరిద్దరు కలిసి అయితే డ్యాన్స్ వేయాల్సి ఉంటుంది. తప్పకుండా అన్న, మీరు చెప్పినట్టే చేస్తాం. అరే వెళ్ళరా. అభిరామ్ అన్న నా పేరు. తెలుసు అభిరామ్, నిన్న బాగా కవిత్వం చెప్పావు కదా, నీ పేరెందుకు మర్చిపోతాను నేను, వెళ్ళు. బా, ఈ అభిరామ్ గని పని బాగుందిరా, సీనియర్ అన్నకు బాగా క్లోజ్ అయ్యాడు. రిషి అన్న. ఓకే రిషి, నీ హెయిర్ స్టైల్ బాగుంది. థ్యాంక్స్ అన్న. శ్రీరామ్ వెళ్ళరా, నువ్వే నెక్స్ట్. హా వెళ్తున్నానరా. శ్రీరామ్ అన్న. అన్న ఫ్రెషర్స్ డే రోజు కూడా ర్యాగింగ్ ఉంటుందా అన్న? హా ఉండొచ్చు శ్రీరామ్. సీనియర్స్ గట్టిగా ర్యాగింగ్ చేస్తారేమో రా రోజు. అరే ఎందుకురా అంత భయపడుతున్నావు, రిలాక్స్గా ఉండు. సిరి అన్న. ఓకే నోట్ చేసుకున్నా సిరి, నెక్స్ట్. అరే అను కూడా డ్యాన్స్కి నేమ్ ఇస్తే బాగుంటుందిరా. బట్ తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో రా. అంతేనా, ఇంకెవరైనా ఇస్తారా నేమ్స్? దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, అను కూడా నేమ్ ఇవ్వాలి. ఓకే గాయస్ ఇంకా నేను వెళ్తున్నాను. అను కూడా నేమ్ ఇచ్చింటే బాగుంది. ఓకే అన్న, నా పేరు కొన్ని నోట్ చేసుకోండి, అను. సరే అను. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా. అరే ఎందుకురా అంత సంతోషపడుతున్నావు, అను పేరు ఇచ్చినంత మాత్రాన నీతో కలిసి డ్యాన్స్ చేస్తుందా ఏంటి? ఒకవేళ నీతో పాటు కలిసి చేయాలన్నా ఆ అన్న మీ నేమ్స్ అనౌన్స్ చేయాలి కదా. ఏమోరా ఒక చిన్న నమ్మకం అంతే, సరే చూద్దాం. ఓకే నేను వెళ్లే ముందు ఇద్దరు నేమ్స్ చెప్తాను, గర్ల్స్ నుండి అను, బాయ్స్ నుండి శ్రీరామ్. ఏంట్రా ఇలా జరిగింది? శ్రీరామ్ కాదు రిషి, రిషి అండ్ అను మీరిద్దరు కలిసి డ్యాన్స్ వేయాలి. థ్యాంక్స్ అన్నా. ఇంకేం పోరా రిషి, ఛాన్స్ కొట్టేపో. అంతా దేవుడిదయ్యా అన్నదయ్యారా స్వామి. రే రిషి నువ్వు అమ్మాయితో బాగా పరిచయం పెంచుకోరా ఇప్పటి నుంచి. లాస్ట్ టైం మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, ఈసారైనా కన్ఫర్మ్గా బాగా మాట్లాడు. హాయ్ అండి, నా పేరు రిషి.
హాయ్ రిషి, నా పేరు అను. అను, నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకైతే డ్యాన్స్ రాదు. నేను నేమ్ ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. అయ్యో ఏం పర్లేదు రిషి, ఎందుకు భయపడుతున్నావు, నాకు డ్యాన్స్ వస్తుంది, నన్ను చూసి నేర్చుకో. ఓకే అను. చూడు రిషి, నేను డ్యాన్స్ ఎలా వేస్తున్నాను. అయ్యో అను, అంత ఫాస్ట్గా నా వల్ల కాదు. ఏం కాదు రిషి, ప్రాక్టీస్ చేస్తే ఈజీనే. ఇంకో స్టెప్ కూడా చూపిస్తాను చూడు. అమ్మో, ఈ స్టెప్ అయితే అస్సలు నా వల్ల కాదు అను, ఫస్ట్ స్టెప్పే ఈజీగా ఉన్నట్టుంది, అదే ప్రాక్టీస్ చేస్తాను. ఓకే రిషి, ఇప్పుడు ప్రాక్టీస్ చేయి. వద్దులే అను, నవ్వుకుంటా నా డ్యాన్స్ చూస్తే. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. ఇంటి దగ్గర ఎవరున్నారు నీకు చెప్పడానికి, ఏమైనా డౌట్ వస్తే? ఏమనుకోవద్దను, డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తాను, నీ నెంబర్ ఇస్తావా? ఓకే రిషి. థ్యాంక్స్ అను, బాగా ప్రాక్టీస్ చేస్తాను. స్టార్టింగ్లో కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సరే అను. రిషి, నాకు కొంచెం వర్క్ ఉంది, 10 రోజులు నేను ఇక్కడికి రాను, వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. మనీ వచ్చేసి నీకు కావాల్సిన దానికంటే ఇంకా డబలే వేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండు రిషి, మన వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే నాన్న, మీరేం దిగులు పడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. సరే రిషి, ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి. హా, తప్పకుండా నాన్న. అరే శ్రీరామ్, రెడీగా ఉన్నావు కదా, నేను వస్తున్నాను మీ ఇంటి దగ్గరికి. అరే సారీ రా రిషి, చెప్పడం మర్చిపోయాను, నేను వేరే ఊర్లో ఉన్నా ప్రజెంట్. అరే నిజం చెప్పురా, సీనియర్స్ ఈరోజు ర్యాగింగ్ చేస్తారనేనా నువ్వు వెళ్ళిపోయింది వేరే ఊరికి? అరే అలా ఏం లేదురా రిషి, కొంచెం అర్జెంట్ వర్క్ అందుకే. ఓకేరా శ్రీరామ్. అరే ఏంటి, చాలా తక్కువ మంది ఉన్నారు. అన్నా, ఇప్పటి వరకు సార్ వాళ్ళ స్పీచ్ ఇచ్చారు కదా, అందుకే అందరు వెళ్ళిపోయినారు. సార్ వాళ్ళ స్పీచ్ బోర్ కొట్టినట్టుందన్నా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇంకా డ్యాన్స్ మొదలు పెడదాం. ఫస్ట్ వచ్చేసి అభిరామ్ రావాలమ్మా స్టేజ్ పైకి. ఓకే అన్నా. ఏంటి చిన్నప్ప, నువ్వు కూడా వచ్చావు? ఏం లేదులే పెద్ద బాబు, అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చాను. నేనున్నానుగా చిన్నప్ప. ఏం కాదులే పెద్ద బాబు, నీకు ఎలాగూ క్లాసులు ఉంటాయి కదా, నీకు ఇబ్బంది ఎందుకులే అని నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను, అందుకే వచ్చానులే. ఏం పెద్ద బాబు, ఇంకా బయటే ఉన్నారు? ఏం లేదులే చిన్నప్ప, కొంచెం జూనియర్స్తో మాట్లాడాలి. సరే పెద్ద బాబు. సరే, ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే చెప్పు పెద్ద బాబు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నన్ను ఎవరేమంటారులే చిన్నప్ప, నువ్వు వెళ్ళి ఇంకా. అను, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇంకా వెళ్ళు. సరే అన్నయ్య. నాగా, జూనియర్స్ ఎవరు కనిపిస్తే అని ర్యాగింగ్ చేద్దాం మనం. ఓకే ఓకే రాకి. ఓకే, నెక్స్ట్ అను అండ్ రిషి స్టేజ్ పైకి రండి. సరే అన్న. అరే రిషి, డ్యాన్స్ ఎరగదీరా. సరేరా అభిరామ్. సూపర్. అరే రిషి, సంపించావురా డ్యాన్స్ అయితే. థ్యాంక్స్ రా. ఓకే, దట్ వాజ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై అను అండ్ రిషి. ఇంతటితో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా వెళ్ళండి గైస్. సరే అన్న, పదన్ రా ఇంకా. రే, నీతో కాస్త మాట్లాడాలి. అమ్మాయి గారు, మీరు వెళ్ళి కారులో కూర్చోండి, ఈ బాబుతో కొంచెం మాట్లాడి వస్తాను నేను. సరే చిన్నప్ప, బాయ్ రిషి. బాయ్ అను. పదండి, ఏదో మాట్లాడాలన్నారు. అరే నువ్వు ఏమనుకుంటున్నావు అసలుకు, నేనుండగా అమ్మాయి గారి మీదే చేయేస్తున్నావు. అరే నేను కావాలని వేయలేదు కదా, అది డ్యాన్స్ స్వామి. ఈ విషయం మా అయ్యగారికి తెలిస్తే ఇక్కడే పాతి పెట్టేస్తాను నిన్ను. అరే నువ్వు ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో మీ అయ్యగారికి. అరే నువ్వు నన్నే కొడతావురా, నీకంత ధైర్యం ఉంటే ఈ విషయం మా అయ్యగారికి చెప్తానురా. ఇందాక నుండి చూస్తున్నా, మీ అయ్యగారికి చెప్తా మీ అయ్యగారికి చెప్తా అంటున్నావు, ఏం చెప్పాలో నేను చెప్తాను విను మీ అయ్యగారికి. అయ్యా, కాలేజీలో రిషి అని ఒకడున్నాడు, వాడు ఎవరికి భయపడ్డంట, నన్ను కూడా కుక్కను కొట్టినాడు కొట్టాడు అని చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్తావురా, ఈ కాలేజీలోనే కదా ఉండేది.
చిన్నప్ప, ఏంటా గాయాలు, ఏమైంది? ఏం లేదు పెద్దబాబు, కార్లో వెళ్తుండగా కుక్కడం వచ్చి యాక్సిడెంట్ జరిగింది. ఏంటో చిన్నప్ప, ఈ మంత మనకు అస్సలు బాగాలేనట్టుంది, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. అవును పెద్దబాబు, కాలేజీలో జరిగిన విషయం వీళ్ళకి చెప్తే ఇద్దరు అబ్బా కొడుకులు నన్నే కొడతారు. అందుకే టైం చూసుకొని చేద్దాం అయ్య గారికి. ఓకే చిన్నప్ప, ఇంకా నేను నా రూమ్కి వెళ్తాను. సరే పెద్దబాబు. అను, నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? హా, ఖాళీగానే ఉన్నా రిషి. సరే క్యాంటీన్కి వెళ్దామా? ఓకే రిషి. రిషి, మా చిన్నప్ప నీతో నిన్న మాట్లాడాలని చెప్పాడు కదా, ఏం చెప్పాడు? మీ చిన్నప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనుకుంటా. నిన్న డ్యాన్స్ వేసేటప్పుడు చేయి తగిలింది కదా, అందుకు చెయ్యి ఎందుకు వేసావు అని అడిగాడు. మా నాన్న నాకేమన్నా అయితే చిన్నప్ప నరుస్తాడు, అందుకే చిన్నప్ప నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అవును, మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రిషి. మరి మీ నాన్న రిషి? బిజినెస్ మ్యాన్. రే రాఖీ, అక్కడ కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఇక్కడ హాయిగా ఉన్నావేంట్రా? కొంపలు మునిగిపోవడం ఏంటనగా, ఏం జరిగిందో చెప్పు. మీ చెల్లెలు ఆ రోజు మనల్ని ఒకడు కొట్టాడు కదా క్యాంటీన్ లో, వాడితో టీ తాగుతుంది. ఏంట్రా నాగా నువ్వు చెప్పేది? అవునరా రాఖీ, నేను చెప్పేది నిజమే, రానాతో పార్టీ చూపిస్తాను. పదరా నాగా. అను, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు రిషి. ఏంటో? ఇప్పుడు వద్దులే అను, తర్వాత చెప్తాను. ఓకే రిషి. డ్యాన్స్ రాదు రాదు అని చెప్పి నాకంటే బాగా పర్ఫార్మెన్స్ చేశావు. అంతా మీరిచ్చిన కోచింగే అను. అరే నాగా, వీళ్ళు డ్యాన్స్ కూడా వేశారా? ఏమో రాకి, నాకు తెలియదు, నేను లోపలికి వెళ్ళలేదు. సరేరా, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. అదేంట్రా రాకి, వాడిని నువ్వేమనవా? ఒకసారి మా నాన్నతో చెప్పి ఆ తర్వాత వీడి సంగతి చూస్తానురా. మా నాన్న ఏం చెప్తాడో వింటాను ఫస్ట్. సరేరా. వీడినైతే వదిలిపెట్టనురా నాగా, ఇది మాత్రం నిజం. సరే అను, ఇంకా వెళ్దాం పదా. ఓకే రిషి. రాఖీ, ఏమైంది? నాన్న కాలేజీలో ఒకడు బాగా ఓవరాక్షన్ చేస్తున్నాడు నాన్న. నాన్న వాడు అనును కూడా లైన్లో పెట్టాడు నాన్న. మొన్న దెబ్బలు తగిలే కదా, అవి కింద పడినావు కాదు నాన్న, వాడే కొట్టాడు గ్రౌండ్లో. మీరేమో ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నా గొడవల జోలికి వెళ్ళొద్దు అని అన్నారు, అందుకే నేను కూడా ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అవునయ్యా, పెద్దబాబు చెప్పేది నిజం. నిన్న కాలేజీలో కూడా అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేశాడు వాడు. నేను వెళ్ళడిగితే నన్ను కూడా బాగా చితక్కొట్టాడయ్యా. ఎదవలు కదరా మీ ఇద్దరు. సరే 15 డేస్ వాడు ఏం చేస్తాడో చేయని, ఆ తర్వాత నేను చూస్తాను వాడి సంగతి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలు. సరే నానా. చిన్నప్ప, రాకీని చూస్తూ ఉండు, వాడు ముందే ఆవేశపరుడు, వాడు ఏమైనా చేస్తాడు. గాలిపటం మన దగ్గర ఉంది, వాడి దగ్గర ఉంది, కాకపోతే దారం వచ్చేసి వాడి దగ్గరే ఉంది. దారం మన దగ్గర లేదు, మన దగ్గరికి దారం వస్తానే మీకు చెప్తాను, అప్పుడు మీరు వాడిని ఏం చేస్తారో మీ ఇష్టం. అర్థమైందయ్యా, నేను చూసుకుంటాను. అను, కాలేజీలో ఎవరితోనో క్లోజ్గా మాట్లాడుతున్నావంట, ఏంటి విషయం? అదేం లేదు నాన్న, జస్ట్ ఫ్రెండ్ అంతే. సరే, ఇప్పటి నుండి వాడితో మాట్లాడకు. వాడు మన రాఖీని బాగా కొట్టాడు గ్రౌండ్లో. రాఖీ వాడి చేతిలో తన్నులు తిన్నా సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే నేను చెప్పాను వాడితో గొడవలకు వెళ్ళొద్దు అని. వాడు నువ్వు అనుకున్నట్లు మంచివాడైతే కాదను, నువ్వు వెళ్ళింకా. సరే నాన్న. ఏంటి రోజు అసలు నిద్ర రావడం లేదు. సరే ఒకసారి అనుకు ఫోన్ చేసి మాట్లాడతాను. హలో అను. ఎవరు సార్? మీరేమైనా తాయెత్తు కొంటారా సార్? నా దగ్గర ఉండే తాయెత్తు చాలా అంటే చాలా పవర్ఫుల్ సార్. ఈ తాయెత్తు కట్టుకుంటానే మీ దరిదాపుల్లో కూడా శని అనేది రాదు సార్. కేవలం 999 రూపాయలే. మీకు ఆఫర్ కాబట్టి 599 రూపాయలకే ఇస్తున్నాం సార్. ఈ తాయెత్తు మార్కెట్లో మంచి వాల్యూ ఉంది సార్. మా దగ్గర 600 కొనుక్కొని మీరు బ్లాక్లో 1000 రూపాయలకైనా అమ్ముకోవచ్చు సార్. బాగా ఆలోచించుకోండి. ఫోన్ పెట్టరా నాకు కూడాక జఫాగా. ఏం పని పాట ఉండదురా మీకు, ఏ టయానంటే ఆ టయాన ఫోన్ చేస్తావు. ఓకే సార్, నో ప్రాబ్లం. మీ శని మీ దగ్గరే పెట్టుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. అను, మన ఇద్దరి డ్రెస్సు భలే మ్యాచ్ అయ్యాయను. రిషి, నువ్వు ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అందరి ముందు మనని గ్రౌండ్లో ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్తాను విను అను. ఫస్ట్ రోజు మీ అన్న కాలేజీలో నన్ను ర్యాగింగ్ చేశాడు.
అప్పుడు చాలాసేపు చేశాను మీ అన్న చెప్పినట్లే. ఆ తర్వాత నేను చేయలేదు. అప్పుడు నన్ను బాగా కొట్టాడు. అప్పుడు కూడా నేను ఏమనలేదు. ఆ తర్వాత ఈ విషయం మా నాన్నకు తెలిసింది. మా నాన్న మీ అన్నతో మాట్లాడదామని నన్ను గ్రౌండ్కు తీసుకొచ్చాడు. అప్పుడు పెద్దవారని కూడా చూడకుండా మీ అన్న మా నాన్నను కొట్టాడు. నువ్వే చెప్పు అను, నీ కళ్ళ ముందు మీ నాన్నను కొడితే నీ కోపం రాదా? నాకు కోపం వచ్చి అందరినీ కొట్టాను. ఇప్పుడు చెప్పాను, నేను చేసింది తప్పేనా? ర్యాగింగ్ చేశాడని కొట్టింటే నేను చేసింది తప్పే, కానీ మా నాన్నను కొట్టాడని ఒకే ఒక కారణంతోనే మీ అన్నను కొట్టాను. నువ్వు మా అన్నని అందరి ముందు కొట్టావు ఋషి, ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది. మా నాన్న సామాన్యంగా వదిలిపెట్టాడు. ఏమవుతుందో చూస్తానులే అను. ఆ రోజు నీకు ఒక విషయం చెప్పాలన్నాను కదా, ఈరోజు చెప్తాను. ఒకప్పుడు ప్రేమంటే నాకేంటో తెలియదను, కానీ కాలేజీలో ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ప్రేమంటే ఏంటో తెలిసింది. అను, నువ్వు అంటే నాకు ఇష్టం పిచ్చి ప్రాణం. మీ నాన్నకు భయపడవు, మీ అన్నకు భయపడవు, వాళ్ళు నన్ను చంపేస్తారని నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళను. నేను బ్రతికున్న కాలం నీకు తోడుగా ఉంటాను అను. మీ నాన్న నిన్ను ఎంత బాగా చూసుకున్నాడో దానికంటే 10 రెట్లు నేను బాగా చూసుకుంటాను అను. నీ అభిప్రాయం ఏంటో చెప్పు అను. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం టైం కావాలి రిషి. అంటే నేనంటే ఇష్టం లేదా అను? అలా అని కాదు. మీ అన్నను కొట్టాను కదా, అందుకు నా పైన కోపంగా ఉన్నావా? అందుకే నీ మనసులో ఉండే మాట చెప్పలేకపోతున్నావా అను? అదేం లేదులే రిషి, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. సరే అను, మూవీకి వెళ్దామా? కురుప్ బాగుందంట. ఇప్పుడా రిషి? హా అవును. మనమైనా ఇంకెవరైనా వస్తారా? ఒకసారి మనం మన ఫ్రెండ్స్ని అడుగుదామను, వాళ్ళు వస్తారేమో. సరే రిషి. అరే మేము మూవీకి వెళ్తున్నాం, వస్తారా మీరు? అరే లేదులేరా, ఇప్పుడు రాలేము, ఇంకెప్పుడైనా వస్తాం లేరా? అవునరా, నాకు ఇప్పుడు కొంచెం పనుంది, రాలేను. ఓకేరా, పదా అను, ఇంకా మనం వెళ్దాం. వస్తున్నా రిషి. నిన్న నైట్ నీకు ఫోన్ చేశాను అను, మీ నాన్న మాట్లాడారు. అవునా, ఏమన్నారు రిషి? నీతో మాట్లాడితే మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుందని నేనే వేరే రకంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాను. ఓకే రిషి. ఏంటి అమ్మాయి గారు ఇలా చేస్తున్నారు? అయ్యగారు ఎంత చెప్పినా మళ్ళీ వాడితోనే సినిమాకొచ్చింది. ఈ విషయం అయ్యగారికి చెప్పాలా వద్దా, నాకేం అర్థం కావటం లేదే. పదాను, ఇంకా వెళ్దాం. వస్తున్నా రిషి. ఎందుకు అమ్మాయి గారు ఇలా చేస్తున్నారు? అన్న, మూవీ ఎలాగుంది? సూపర్ ఉంది భయ్యా మూవీ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ఉంది. ఓకే అన్న. భయ్యా మూవీ ఎలాగుంది? ఒక్క యాక్టర్ ఫ్లాప్. ఆ 300కి బిర్యానీ తిన్నా బాగుండు అనిపిస్తుంది అన్న, వేస్ట్ అసలు బొక్క. ఓకే భయ్యా, నీకు ఏ సీన్ నచ్చింది? వదండి, అసలు మూవీయే బాగాలేదంటుంటే మళ్ళీ ఏ సీన్ నచ్చింది అంటావు ఏంటన్నా? హీరో పేరేంటన్నా? తెలీదన్నా, బొక్క వేస్ట్. ఆ నా కొడుకు మాటలు నమ్మకండి భయ్యా, సినిమా మట్టుకు సూపర్ అసలు. టికెట్ కొనడానికి డబ్బులుంటే సరిపోతుందా? సినిమా చూడడానికి నాలెడ్జ్ కూడా కావాలి. వాడి మాటలు నమ్మకండి, సూపర్గా ఉంది మూవీ. భయ్యా మూవీ ఎలాగుంది? బాగుందన్నా. సినిమా స్టోరీ ఏమైనా చెప్తారా భయ్యా? బాగుందన్నా. సాంగ్స్ ఎలాగున్నాయి? ఊరిని బాగుందన్నా అంటే. అన్నా మూవీ ఎలాగుంది? దిల్కర్ సల్మాన్ ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే సూపర్. ఈజ్ ఏ గ్లామరస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ అండ్ 1 ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఈజ్ ఏ డిఫరెంట్ బిట్వీన్ 2 విలన్ 2 హీరో ఇన్ ఫ్యామిలీ, బోత్ ఫ్యామిలీ కంబైన్ మూవీ. కింగు 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 ఉండు బ్రో, చెప్పని బ్రో. ద సెకండ్ హాఫ్ ఈజ్ ఏ ఫైట్ టు ఏ ఫ్యామిలీ ఇన్క్లూడ్ సిస్టర్ ఇన్ లా హస్బెండ్ ఫాదర్. ఈజ్ అ సూపర్ మూవీ. కింగు కింగు కింగు. ఎవరన్నా కింగు? కింగు కింగు కింగు. సరే అన్న, ఇంకా వెళ్ళండి, ఇంకా చాలా మంది ఉన్నారు. కింగు కింగు కింగు. వెళ్ళరా అయ్యా. భయ్యా మూవీ ఎలాగుంది? అన్నా నేను దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కోసమే వచ్చాను, వేరే లెవెల్ అన్న అసలు మూవీ అయితే. ఓకే భయ్యా, మూవీ ఎలాగుంది మేడం?
బాగుంది. లాస్ట్ ఇతనే అనుకుంటాను, ఇతను అడిగి వెళ్ళిపోతా. అన్న మూవీ ఎలాగుంది? ఏ మూవీ? అదే అన్న, ఇప్పుడు చూసావు కదా, ఆ మూవీ ఎలాగుంది? అరే నువ్వు ఎవడువో నాకు తెలీదు, నా దారికి అడ్డు రాకు. వస్తే నా కొడక ఇక్కడే నరికి పోగులు పెడతాను. అదేంది భయ్య, నేను మూవీనే కదా అడిగింది ఎలా ఉందో అని. రే నువ్వు మాట వినవు కానీ నేను నరికేస్తాను, ఆగు. వద్దులే భయ్య, వెళ్ళు. అందరూ గొర్రెలు ఉన్నారు కదరా సామి. మూవీ చాలా బాగుంది అను. అవును రిషి. రే రే రే, ఈడు చూడరా, మా ఇంటికి మా చెల్లిని ఈడు బైక్లో దింపాడరా. నాకు బీపీ పీక్స్లో వస్తుందిరా ఈ నా కొడుకుని చూస్తుంటే. ఒకసారి బాగా ఆలోచించుకొని పాజిటివ్గానే నాకు చెప్పువాను. నాకు మీ నాన్నన్న మీ అన్నన్న అస్సలు భయం లేదాను, నిన్ను బాగా చూసుకుంటాను. సరే రిషి, బాగా ఆలోచించుకొని చెప్తాను. నీ మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అను. ఓకే బాయ్ రిషి. బాయ్ అను. ఇంకా నా వల్ల కాదు, ఇన్ని చంపేస్తాను ఈరోజు. ఏమైతే అదైంది, చంపేస్తాను. ఏమైంది పెద్ద బాబు, చంపేస్తా చంపేస్తా అంటున్నావు, ఎవరిని ఎందుకు? ఇంకెవరిని చిన్నప్ప, ఇప్పుడు వెళ్ళాడు కదా వాడినే చంపేస్తాను. పెద్దబాబు ఇంకా 10 రోజులే పెద్ద బాబు, ఓపికతో ఉండు. ఈ 10 రోజుల తర్వాత మనమే చంపేద్దాం వాడిని. ఇప్పుడు చంపేస్తే అయ్యగారు నన్ను చంపేస్తారు. ప్లీజ్ పెద్దబాబు, నా కోసం ఏం చేయకు వాడిని. సరే చిన్నప్ప, చంపడం వరకు వద్దు కానీ ఈయన కుక్కను కొట్టినట్టు కొడదాం. మనం అంతా మాస్కులు వేసుకుని కొడితే మనం ఎవరో ఆడికి ఎలాగో తెలియదు కదా. ఓకే పెద్దబాబు. చిన్నప్ప వస్తున్నాడు చూడు చూడు. రారా నా కొడక, ఈరోజు నా చేతిలో అయిపోవరా, నువ్వు రారా. కొట్టు నా కొడుకుని, గట్టి కొట్టు. ఏయ్ గట్టి కొట్టు, కాళ్ళ మీద కొట్టరా ఆడికి, ఫస్ట్ కాళ్ళ మీద కొట్టరా. అమ్మా నానా. మేడం ఇప్పుడు తనతో మాట్లాడచ్చు కదా? మాట్లాడచ్చు. మీరు బ్రిడ్జ్ పై పడిపోయి ఉన్నారు, నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. నైట్ నుండి నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తూ ఉన్నాను, మొత్తానికి నువ్వు లేచావు. మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియదు కాబట్టి నెంబర్ చెప్పండి, కాల్ చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి వద్దు కానీ మా ఫ్రెండ్ నెంబర్ చెప్తాను, వాడికి చేయండి సార్. సరే. హలో శ్రీరామా అండి మాట్లాడేది? అవును, ఎవరు మీరు? ఫ్రెండ్ రిషి ఉన్నాడు కదా, అతనికి బాగా దెబ్బలు తగిలాయి, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, మీరు రండి. ఏమైంది రిషికి? కంగారు ఏం లేదు కానీ సెంటోసా హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి ఫాస్ట్ రండి. ఓకే వస్తున్నాను. ఏంటి రిషి ఎంత చేసినా లిఫ్ట్ చేయడం లేదు, సరే శ్రీరామ్కి చేస్తాను. హలో శ్రీరామ్, నేను రిషికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి నీ పక్కనుండే ఇస్తావా? రిషి నిన్న నైట్ నుంచి హాస్పిటల్లో ఉన్నాడంట, దెబ్బలు తగిలాయంట, నాకిప్పుడే తెలిసింది. సెంటోసా హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. అవునా శ్రీరామ్, నేను కూడా వస్తున్నాను. ఓకే అను. సార్ రిషి ఎక్కడున్నాడు? ఓ మీరేనా రిషి ఫ్రెండ్, నేనే మీకు కాల్ చేసింది, రండి మీకు రిషిని చూపిస్తాను. ఓకే సార్. అరే రిషి ఏమైందిరా అసలుకు? మీరు ఎక్కువసేపు మాట్లాడగలండి, అతనికి రెస్ట్ కావాలి. ఓకే సిస్టర్. అరే ఎస్టర్డే నేను అను సినిమాకు వెళ్ళాం రా, ఆ తర్వాత అనును వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వస్తూ ఉన్నాను. ఆ తర్వాత బ్రిడ్జ్ పై నుండి నా కోసం కాసి పెట్టుకొని ఉన్నారా రాఖీ గాడు చిన్నప్ప, ఇద్దరు కలిసి కొట్టేశారు నన్ను. కన్ఫామ్గా వాళ్ళేనారా? మాస్కులు పెట్టుకొని మరీ వచ్చారా, అయినా నేను గుర్తుపట్టేశాను. అరే నీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదరా వద్దురా, వదిలేసే ఇంకా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. లేదురా. అరే మీ నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడు, నీ మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. అరే నువ్వే లిఫ్ట్ చేసి చిన్న గాయాలని చెప్పురా. ఓకేరా. హలో అంకుల్. హలో శ్రీరామ్, రిషికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, ఒకసారి రిషికి ఇస్తావా, నేను మాట్లాడాలి. హలో అంకుల్, రిషికి చిన్న గాయాలు అయ్యాయి, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు, రిషి ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు శ్రీరామ్? హాస్పిటల్లో ఉన్నాడు అంకుల్, నేను కూడా పక్కనే ఉన్నా, నిద్రపోతున్నాడు. ఓకే జాగ్రత్తగా చూసుకో శ్రీరామ్. ఓకే అంకుల్, రిషి లేస్తానే మీకు ఫోన్ చేస్తాను. సరే శ్రీరామ్. అను ఎంతవరకు అను?
అను, నిన్నే పిలిచేది, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? నాన్న, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట నాన్న, అందుకని నేను హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నాను. ఆ కంగారులో మీరు పిలిచేది వినబడలేదు నాన్న. సరే అను, వెళ్ళు, నేను చిన్నప్ప అని పిలుస్తాను, చిన్నప్ప నీకు తోడుగా వస్తాడులే. సరే నాన్న. చిన్నప్ప చిన్నప్ప, ఒకసారి పైకిరా. చెప్పండి అయ్య గారు. అను వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, అమ్మాయిని హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళు జాగ్రత్తగా. సరే అయ్యగారు, పదండి అమ్మాయి గారు, వెళ్దాం. హా సరే చిన్నప్ప. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు త్వరగా మాట్లాడి వచ్చేయండి అమ్మాయి గారు. హా సరే చిన్నప్ప. రిషి, అను నీకెలా తెలిసింది? శ్రీరామ్ చెప్పాలే రిషి. ఏం జరిగింది అసలుకు? మనిద్దరం ఎస్టర్డే మూవీకి వెళ్దాం కదా, అప్పటి నుండే చిన్నప్ప ఫాలో అయ్యాడు మన ఇద్దరిని. ఆ తర్వాత నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తూ ఉన్నాను. అప్పుడు మీ అన్న చిన్నప్ప కలిసి నన్ను బ్రిడ్జ్ దగ్గర బాగా కొట్టారు. నేను తలుచుకునింటే వాళ్ళిద్దరిని అక్కడే కొట్టి పడేసేవాడిని, కానీ సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మీ అన్నని గ్రౌండ్లో కొట్టాను, మీ అన్న బ్రిడ్జ్ దగ్గర కొట్టాడు నన్ను. ఇంకిప్పుడు సమానమైపోయింది. ఇంకా మీ అన్నకు నా పైన కోపం పోయింది అనుకుంటున్నాను అను. ఏంటి ఇంకా రావట్లేదు అమ్మాయి గారు, ఎవరితో మాట్లాడుతుంది ఇంతకు? ఊరిని రిషి గాడే లోపల. ఆ బొంగులే, నేనెందుకు భయపడతాను? కొట్టింది మేమని ఆ రిషి గాడికి తెలియదు కదా. నిన్నంతా బాగా ఆలోచించాను రిషి. ఐ లవ్ యూ రిషి. లవ్ యూ టూ అను. నాకు ఎంత నొప్పి ఉన్నా ఈ ఒక్క మాట చెప్పావు కదా, ఇంకా నొప్పి అనేదే లేకుండా పోతుంది. అరే రే, ఆపండ్రా ఇంకా. అను నువ్వు ఇంకా వెళ్ళు, మీ నాన్న వెయిట్ చేస్తుంటాడు. నేను చూసుకుంటానులే రిషిని. ఓకే జాగ్రత్త రిషి. ఓకే అను. ఊరిని, ఏంటి అమ్మాయి గారు ఇంత పని చేశారు? వెళ్దామా చిన్నప్ప? అమ్మాయి గారు ఇదేం బాగలేదు. వాడి లవ్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఈ విషయం నేను అయ్యగారికి చెప్తాను. సరే, నేను కూడా చెప్తాను. నువ్వు అన్నయ్య కలిసి రిషిని కొట్టారని, ఆ తర్వాత ఏమవుతుందో నీకే తెలుసు కదా చిన్నప్ప. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్గా ఉందాం. ఓకే. అరే రే, ఇక్కడే ఉన్నారా రిషి? రిషి ఎలా ఉంది రిషి? హా బాగుందిరా. ఇప్పుడు ఎలా జరిగిందిరా? ఏం లేదురా, చిన్న యాక్సిడెంట్ అంతే. అరే ఇంత దూరం ఎందుకు వచ్చారా? నేనే రికవర్ అవుతానే కాలేజ్కి వస్తాను కదా. అరే ఫ్రెండ్స్ ఉమ్రా రుషి, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళేరా నిజమైన ఫ్రెండ్స్. సినిమాకి రాలేదని హాస్పిటల్కి కూడా రాకుండా ఉంటామా ఏంది? అలా అని కాదులేరా. సరేరా, ఇంకా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాలే రిషిని. ఓకేరా. సార్ మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు చేసిన హెల్ప్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఆ బ్రిడ్జ్ పైన నన్ను చూసి చాలామందే వెళ్ళిపోయింటారు, కానీ మీరు నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేపించి మా వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి నా కోసం ఇంతవరకు వెయిట్ చేశారంటే మీకోసం ఎంత చేసినా తక్కువే సార్. ఇదిగోండి సార్ చెక్, మీకు ఎంత కావాలో రాసుకోండి. అయ్యో డబ్బుదేముందిలే చిన్న, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, నాకు మనీ అవసరం లేదు. సరే సార్, ఇది నా నెంబర్, మీకు ఎటువంటి పరిస్థితుల్లో హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నేను కన్ఫామ్గా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే రిషి. శ్రీరామ్ బాగా చూసుకో రిషిని. ఓకే సార్, తప్పకుండా చూసుకుంటాను. అరే రిషి, అమ్మ ఫోన్ చేసిందిరా, వెంటనే రమ్మంటుంది, నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తానరా మళ్ళా. అరే నాకేం కాలేదు కదా, నువ్వు పని చూసుకొని నిదానంగానే రా. సరేరా. రే నర్సింగ్, ఇంకా ఎక్కడున్నారా, లేపేశారా వాణ్ణి? లేదు లేదు, హాస్పిటల్ దగ్గరకు వచ్చామయ్యా, మీరు ఫోటో పంపిస్తే వాణ్ణి లేపేస్తాం. రూమ్ నెంబర్ 7లో కార్నర్ బెడ్ పైన ఉంటాడు చూడు. ఓకే అయ్యా, వాణ్ణి లేపేసిన తర్వాతే ఫోన్ చేస్తా. సరే. రే వాడి ఫోటో తెలియదు కానీ వాడు ఉండే రూమ్ నెంబర్ తెలిసింది, పదండి లేపేద్దాం వాణ్ణి. బాస్ వాడు అక్కడికి వెళ్తాడు బాస్, మనం తినేసి వెళ్దాం, బాగా ఆకలిస్తుంది. అవును బాస్. సరే బాగా తినేసి లేపేద్దాం వాడిని. అయ్యగారు చంపమనింది వీడినే, కానీ ఎండ్రా పాపం నిద్రపోతున్నాడు, మనం ఏం డిస్టర్బ్ చేయకుండా చంపేసి వెళ్ళిపోదాం. ఓకే బాస్. బా, ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు, ఇంటికి వెళ్ళిపోతాను.
సిస్టర్ ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు ఇప్పుడు బాగానే ఉంది సిస్టర్. సరే ఇదిగోండి టాబ్లెట్స్. సిస్టర్ ఇదిగోండి సెలైన్స్ పెట్టమన్నారు డాక్టర్ గారు. ఓకే రూమ్ నెంబర్ 7లోకి వెళ్ళండి. హా సరే సిస్టర్. అన్న ఈ అడ్రస్కి వెళ్ళాలి. ఓకే సార్ ఎక్కండి. ఏంటయ్య గారు వాడి గురించి చాలా బిల్డప్ ఇచ్చారు, వాడేదో పోటు మోగుడు అది ఇది అన్నారు, వాడేంటి అలా ఉన్నాడు. సరేలే అదంతా ఎందుకు కానీ వాడినైతే లేపేశాం. మాకు రిమైనింగ్ మనీ పంపండి, మేము వెళ్ళిపోతాం. హా పంపిస్తాను, వెళ్ళండి అక్కడ నుండి. సరే అయ్యగారు. రిషి గారి చాప్టర్ క్లోజ్. ఇదిగో అన్న మీ డబ్బులు. ఓకే చిన్న. రిషి ఎలా ఉంది ఇప్పుడు? నాకు బాగుంది నాన్న, నిన్న నైటే ఇంటికి వచ్చేసాను, మీరేం దిగులు పడకండి. ఓకే రిషి ఒక 5 డేస్ నేను వచ్చేస్తాను ఇంటికి. సరే నాన్న మీ పని అయ్యాకే రండి, తొందర ఏముంది. ఓకే రిషి. అబ్బా నిన్న నైట్ రిపోర్ట్సే మర్చిపోయాను కదా, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. ఇతని గురించి మొత్తం ఎంక్వైరీ చేయండి సార్. ఆ చంపిన వాళ్ళు ఈ ఊరు కాదంట సార్. సరే ఎవరు చంపారో తొందరలోనే తెలుస్తుంది. మీరు వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు సార్? వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించారు సార్. అందుకేగా మేముండేది, మీరు ఒక్కసారి ఫోన్ చేస్తుంటే వాళ్ళ సంగతి చెప్పేవాడిని. సరే నెక్స్ట్ టైం వాళ్ళని చూస్తే పక్కా ఈ నంబర్కి కాల్ చేయండి సిస్టర్. తప్పకుండా చేస్తాను సార్. ఏంటి ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు మేడం? ఏమైంది మేడం అంత హడావిడిగా పోలీసులు ఉన్నారు? నిన్న నైట్ నువ్వు వెళ్ళేటప్పుడు ఒక అతను వచ్చాడు కదా, అతను మర్డర్ చేశారు. అవునా? సరే మేడం నిన్న నైట్ నేను రిపోర్ట్స్ మర్చిపోయాను, నా రిపోర్ట్స్ ఇవ్వండి మేడం. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. నిన్న నైట్ సేమ్ బెడ్లో నేనే ఉన్నాను, ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నది నన్నే అయింటే? నిన్న నైట్ నేను రాకునింటే వాళ్ళు నన్నే చంపేవాళ్ళు కదా, ఏదో కొంచెం తేడాగా ఉంది. అరే శ్రీరామ్ బ్రిడ్జ్ దగ్గరికి రారా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఫోన్లో చెప్పొచ్చు కదరా. లేదురా డైరెక్ట్గా మాట్లాడాలి. సరే వస్తున్నాను. ఏమైంటుందబ్బా అసలుకి, ఫోన్లో చెప్పలేనంత విషయం ఏమైంటుంది? రిషి గడు వస్తే తెలుస్తుందిలే. అరే రిషి ఏమైందిరా అంత అర్జెంటుగా రమ్మన్నావు? అరే శ్రీరామ్ నువ్వు కూడా నారా, నన్ను చంపడంలో వాళ్ళకి హెల్ప్ చేశావు కదరా ద్రోహి. అరే ఏం మాట్లాడుతున్నావురా రిషి, నీకేమైనా మైండ్ దొబ్బిందా ఏంటి? ఆపరా నీ డబుల్ యాక్టింగ్. ఎందుకురా శ్రీరామ్ ఇలా చేశావు? అరే నేనెందుకు హెల్ప్ చేస్తానరా? అరే ఇంకా చాలేరా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ మొబైల్కు అను వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడు. అప్పుడు నీ మొబైల్ నా దగ్గరే ఉన్నది, నువ్వేమో బయట ఉన్నావు, అందుకని నేనే లిఫ్ట్ చేశాను. నేను లిఫ్ట్ చేసిన వెంటనే అందరూ వెళ్ళిపోయారా అన్నాడు, ఆ తర్వాత వెంటనే కట్ చేశాడు, అప్పుడు నాకేం అనిపించలేదు. ఇప్పుడు నాకు అర్థమైందిరా, వచ్చిన ప్రతి ఒక్కరిని వెళ్ళిపో నేను చూసుకుంటా వెళ్ళిపో నేను చూసుకుంటా అని లాస్ట్కు నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు బయటికి వెళ్ళిన వెంటనే అను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసింటావు రిషి ఒక్కడే ఉన్నాడు హాస్పిటల్లో అని. అను వాళ్ళ ఫాదర్ ఏమో మనుషులను పెట్టాడు. నాకు నిన్న నైట్ ఉండబుద్ధి కాలేదు కాబట్టి నేను వచ్చేసాను, నా ప్లేస్లో ఇంకొకరు చనిపోయారా? ఇప్పుడు చెప్పు ఏమంటావు, నేను చెప్పింది కరెక్టే కదా? అవునరా కరెక్టే. ఎందుకురా శ్రీరామ్? ఎందుకంటే అను అంటే నాకు ఇష్టం రా. అను ఎప్పుడైతే క్లాస్లో ఎంటర్ అయిందో అప్పుడు నీకెలా నచ్చిందో నాకు అలానే నచ్చింది. అప్పుడు చెప్దామనుకున్నా కానీ నాకు భయం వేసింది, నీకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, నన్ను ఏమన్నా చేస్తావని సైలెంట్గా ఉన్నాను. అందుకే నీకై నువ్వే సైడ్ అయ్యేలా చేద్దామని స్టార్టింగ్ నుండి నీకు అను సెట్ అవ్వదు అని చెప్తున్నా. కానీ నేను చెప్పే మాటలు నువ్వు అసలు వినిపించుకోలేదు. అయినా కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. ఏందంటే నీకు అను వాళ్ళన్నకు అసలు పడదు. ఏదో ఒక రోజు అను వాళ్ళన్న నేను కొడతాడని తెలుసు, ఆ రోజు కోసం వెయిట్ చేశాను. ఫైనల్గా జరిగింది,
నువ్వేమో హాస్పిటల్కి వచ్చావు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసిన వెంటనే నేను అను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాను. వాడు లేచిన వెంటనే మళ్ళా మీ కొడుకును కొడతాడు. అంతేకాకుండా మీ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. మీరు ఒప్పుకోకపోతే వాడు ఇక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్తాడు మీ కూతుర్ని అని చెప్పాను. సరే అని మనుషుల్ని పంపిస్తా అన్నాడు. అందుకే నీ దగ్గర ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ పంపించేశాను. ఛా, నేను అనుకున్నట్లు ఏం జరగలేదురా. అరే శ్రీరామ్, నిన్ను ఎంతో నమ్మానురా. స్టార్టింగే చెప్పింటే ఇంతవరకు వచ్చేది కాదు కదరా. సరేరా, ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు అను అంటే ఇష్టం, నువ్వు సైడ్ అయిపోతావా? ఏంట్రా సైడ్ అయిపోయేది, నువ్వు ఎంత పిరికోడు అంటే శ్రీరామ్. అను వాళ్ళ ఫాదర్, అను వాళ్ళ అన్న నిన్ను చంపేస్తామంటే అనును మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతావరా పిరికోడా? అరే శ్రీరామ్, నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసినా నేను నిన్ను కొట్టలేకపోతున్నాను. ఇంకా అను విషయం ఇంతటితో వదిలే. మనం స్టార్టింగ్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉందాం ఇంకా. ఓకేనా? సరేరా, ఇక నుండి చూడు నీ ఫ్రెండ్ శ్రీరామ్ని. రిషి ఎక్కడున్నావు? హా, ఇంటికే వస్తున్నాను నానా. ఓకే రిషి. ఏమైంది రిషి, అలా ఉన్నావు? ఏం లేదు నానా, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నవాడే నాకు వెన్నుపోటు పుడిచాడు. శ్రీరామా? అవును నానా, వాడే. ఏమైంది రిషి, శ్రీరామ్ ఏం చేశాడు? ఏం లేదు నానా, కాలేజీలో అను అనే అమ్మాయిని నేను లవ్ చేశాను. శ్రీరామ్ గారికి కూడా అమ్మాయి అంటే ఇష్టమంట, కానీ నాకు ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. నేను హాస్పిటల్కి యాక్సిడెంట్ అయ్యి పోలేదు నానా, అను వాళ్ళ అన్నే నన్ను కొట్టాడు. ఆ తర్వాత ఈ శ్రీరామ్ గారే అను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేపించి నా గురించి బ్యాడ్గా చెప్పాడు. ఆ అను వాళ్ళ ఫాదర్ నన్ను చంపడానికి మనసులు పెట్టించాడు. నేను నిన్న నైటే ఇంటికి వచ్చేసాను కదా, నా ప్లేస్లో ఇంకొకరు చనిపోయారు నానా. ఆ తర్వాత శ్రీరామ్ని అడిగితే నాకు అను అంటే ఇష్టంరా, అందుకే ఇదంతా చేశాను అంటున్నాను నానా. ఇంతకీ అనుకి మీరిద్దరిలో ఎవరంటే ఇష్టం? నేనే నానా, హాస్పిటల్లో కూడా చెప్పింది. సరే, ఒకసారి నేను శ్రీరామ్తో మాట్లాడతానులే రిషి, నువ్వు ఇంకా వెళ్ళి పడుకో. సరే నానా. ఏంటి శ్రీరామ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అరే ఏంటి వీడు నాపైన ఇంకా కోపంగా ఉన్నాడా? నేను కదా వీడిపైన కోపపడాల్సింది. సరే ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్తాను. అరే శ్రీరామ్, శ్రీరామ్, ఇంట్లో కూడా ఎవరు లేరే? అరే ఫోన్ కూడా ఇప్పటి వరకు రింగ్ అయ్యి స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? సరేలే, ఎక్కడికి వెళ్తాడు వాడి తప్పు తెలుసుకొని మళ్ళా నా దగ్గరికే కదా వచ్చేది. అబ్బా చ, చూసుకోకుండా తగిలిందే. వాడి కార్ లైటా పగిలింది, నా బైక్ ఏం కాలేదు. ఊరిని ఇదేటి గాలంతా పోయింది. బా, ఏం కర్మరా నాయన. సరే ఇంకా చిన్నప్పక ఫోన్ చేస్తాను, కారు తెస్తాడు. అరే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, అన్నీ ఇప్పుడే జరగల నాకు. అబ్బా నడిచెళ్ళలేను, ఎవడో ఒకటి రండిరా ఫాస్ట్గా. అరే రే, మా బావగాడు ఉన్నాడేంటి ఇక్కడ? పావం బైక్ పంచర్ అయినట్లుంది. నేనిప్పుడు ఖాళీగానే ఉన్నాను, నీకు కావాలంటే లిఫ్ట్ ఇస్తాను, ఆలోచించుకో. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను, చెప్పు ఫాస్ట్గా. సరే నీ ఇష్టం, నాదేముంది, నేను వెళ్ళిపోతాను. బా పోయి పోయి ఈడే వచ్చాడు రా స్వామి, చూద్దాం ఇంకా ఎవరైనా వస్తారేమో. ఈ బ్రిడ్జ్ పైన నుంచి ఈరోజు ఒక్కడు కూడా వెళ్ళట్లేదు. ఈరోజు నిద్ర లేచిన తర్వాత ఎవరి కోసం చూసాను, కానీ అసలు ఏ పని జరగడం లేదు. ఎట్రా బాబు ఎవడో ఒకడు. రే గౌతమ్, నీతో పనిందిరా? ఏంటో చెప్పురా రిషి.
రే నాకు తెలిసిన తండ్రి బైక్ పంచర్ అయిందిరా, అందుకే నువ్వు ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకోనరా నాతో పాటి. ఇప్పుడేనారా? అవునరా గౌతమ్, కొంచెం అర్జెంట్ అందుకే. సరే పద వస్తాను. గౌతమ్ నువ్వు ఏం మాట్లాడకుండా జస్ట్ పంచర్ అయ్యరా చాలు. ఓకేరా రిషి. అదిగోరా ఆ బైకే. సరేరా. బ్రో అయిపోయింది. ఓకే. ఎవర్రా వాడు, అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అంతేలేరా అతను, ఏం పట్టించుకోకు. ఓకేరా రిషి. ఏంటయ్య గారు ఇంకా మనీ ఇవ్వలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, మేము వెళ్ళిపోయాము. అరే అందుకని నువ్వు ఇంటికి వస్తావారా, నిన్నెవరు చూడలేదు కదా. అందుకే అయ్యగారు నా మనీ నాకు ఇచ్చేయండి, ఇంకెప్పుడు మీకు కనపడను. సరేరా నర్సింగ్, ఇదిగో నీ రిమైనింగ్ మనీ, ఎవరికి కనిపించకుండా వెళ్ళు. ఓకే అయ్యగారు, మీరేం భయపడకండి, నేను చూసుకుంటానులే. సార్ మీరు వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయమన్నారు కదా, వాళ్ళల్లో ఒక అతడు కనిపించాడు సార్, ఇప్పుడు బ్రిడ్జి పై నుంచి పోతున్నాడు సార్. ఓకే నేను వెళ్తున్నాను. ఓకే సార్, కాస్త తొందరగా వెళ్ళండి. రే ఆగరా, రే ఆగరా. అరే నీకు పదరా, పోలీస్ స్టేషన్లో ఉంది. సార్ నేనేం తప్పు చేశాను అసలు? బండెక్కురా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక చెప్తాను ఏం చేశావో. మర్యాదగా ఎక్కువ, లేకుంటే ఇక్కడే కొడతాను. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. రే మర్యాదగా బండెక్కు, ఇలాంటి అత్తి ప్రయోగాలు చేస్తే కాల్చి పడేస్తాను, ముందే చెప్తున్నా. వద్దులేండి సార్, వస్తాను. రిషి శ్రీరామ్ ఏంటి కనిపించడం లేదు? వాడు ఊరికి వెళ్ళినట్టున్నాడు అను. హో అవునా? ఈరోజు మీ అన్నతో మాట్లాడతాను అను, నా పైన కోపం పోయింటుందేమో మీ అన్నకు. ఓకే రిషి. అరే నిన్న నా బైక్ బ్రిడ్జ్ పైన పంచర్ అయిందిరా, తర్వాత రిషి గడు చూశాడు, నేను అడగకముందే లిఫ్ట్ కావాలా అని అడిగాడు, నేను అలా సైలెంట్గా ఉంటే వెళ్ళిపోయాడు, వెళ్ళి ఆ మెకానిక్ తీసుకొచ్చాడు. నా దగ్గర ఇంకా ఇంప్రెషన్ కొడదామని చూస్తున్నాడు ఈ రిషి గడు. ఏంట్రా రాకి, ఆ ఒక్కదానికే వాడిని వదిలేస్తావా ఏంటి? లేదు లేదు, నేనెందుకు వదులుతాను నాకు అవన్నీ. అడిగో మాటల్లోనే వచ్చాడు చూడు. ఏంట్రా రిషి ఇలా వచ్చావు? నీతో మాట్లాడదామని. చెప్పేంటో? మన మధ్య జరిగిందంతా మర్చిపోదాం, నాకు అను అంటే ఇష్టం. నేను ఉండగా జరగదు కానీ, వెళ్ళి పని చూసుకోపోరా. ఇంకొకసారి నువ్వు అనుతో మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. గొడవ పడ్డానికి రాలేదు, జస్ట్ చెప్తున్నాను అను అంటే నాకు ఇష్టం. రా నేను నీ కంటికి ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? నా ముందుకే వచ్చి నా చెల్లంటే ఇష్టం అంటున్నావు, కొట్టురా ఇన్ని గట్టిగా. సరే నన్ను ఎంతసేపు కొడతావో కొట్టు, అన్నీ మర్చిపోదాం ఇంతటితో, ఇంకా టుమారో నుంచి నార్మల్గా ఉందాం. అరే రాకి ఆ రిషిగాన్ని నేను కూడా కొడతానరా. కొట్రా నన్ను అడిగేదేటి, వాడే ఆఫర్ ఇచ్చాడు కదా. అయిపోయిందా ఇంకా? అరే సిటించడానికి ఏం ఆడదాంరా, సిట్. రే నీకు వినబడట్లేదేటి, సిట్ అని చెప్పాను కదా. నేను మీరు చెప్పినట్లే చేస్తాను, ఆ తర్వాత ఇంకా నా పైన కోపం ఉంటే అప్పుడు చెప్తాను మీ సంగతి. అను రిషిని మీ అన్న ర్యాగింగ్ చేస్తున్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఏదొకటి జరుగుతుందని. సరే నేను వెళ్తాను. ఇప్పుడు నిన్ను మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొడతావురా రిషి, కానీరా నాక ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకేరా. అన్నయ్య ఏం చేస్తున్నావు రిషిని? వీడికి నువ్వంటే ఇష్టం అంటాను, అందుకే కొడుతున్నాను. అవును నాకు కూడా రిషి అంటే ఇష్టమే. ఓహో నువ్వు కూడా చెప్పేశావా? నువ్వు రిషిని కొట్టాలంటే ఫస్ట్ నన్ను కొట్టన్నయ్యా. అందులో డౌటే ఉంది, నేను కొడతాను, నాకు అర్హత ఉంది. నువ్వు ఇలాంటి వాడిని లవ్ చేస్తావా? రే గొడవలు వద్దనుకున్నానరా, మళ్ళీ స్టార్ట్ చేశారు కదరా, అనునే కొడతారా? నెక్స్ట్ నువ్వేరా, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయిందిరా, ఈరోజు నువ్వో నేను తీయించుకుందాం. రే 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 ఏం చేస్తున్నారా, ఇదేమన్నా కాలేజా లేకపోతే ఏమన్నా చేపల మార్కెటా? అను అను లేయను. సార్ నేనేమనలేదు సార్, ఈ రాకీ నాగా వాళ్ళే రెచ్చగొట్టారు, వాళ్ళే సార్ ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసింది. నువ్వైనా వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావరా, వెళ్ళు నీ క్లాస్కి. సరే సార్. ఏంటి రాకీ ఇలా చేస్తున్నావు?
సార్, ఆ రిషి గడ్ గురించి మీకు తెలియదు సార్, ఆడిక్కడికి వచ్చాడు కాబట్టి గొడవ స్టార్ట్ అయింది. ఆడిక్కడికి రాకుండా ఉండుంటే అసలు ఏ గొడవ అయ్యేదే కాదు. సరే రాకీ, నేను చెప్తాను ఆ రిషి గడికి. ఓకే సార్. చూడరా రాకీ, వాడు ఆ ఒక్క హెల్ప్ చేస్తానే అన్ని మర్చిపోయింటామని వచ్చాడు మన దగ్గరికి. వాడు ఏం చేసినా నేను వదిలిపెట్టాను రా నాక. అదేరా రాకీ, నువ్వు తగ్గకరా. రిషి, నువ్వు ఇక్కడ జరిగిందంతా మర్చిపో, నేను ఈరోజు మా నాన్నకు చెప్తాను మన్నయ్య గురించి. వద్దులేను, మీ నాన్న వరకు ఎందుకు ఈ విషయం? లేదులే రిషి, లేకుంటే రోజు గొడవ జరుగుతూనే ఉంటుంది. సరే నీ ఇష్టం అను. ఏయ్, నీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయరా? ఏ ఊర్రా నీది, చెప్పరా. సార్ సార్, ఇంకో కొట్టాకని సార్ చాలా నొప్పి తీస్తుంది. ఎలానో దొరికిపోయాను. ఇంకా జరిగిందంతా చెప్తాను. మా అయ్యగారు ఒకరోజు ఫోన్ చేసి ఒకరిని చంపాలన్నాడు సార్. ఏయ్, మీ అయ్యగారు ఏంట్రా, వాడికి పేరు లేదా, చెప్పు. సార్ నిజం చెప్తున్నాను సార్, నేను ఎప్పుడు అయ్యగారని పిలుస్తాను సార్, నాకు పేరు తెలియదు సార్. వాడి అడ్రస్ తెలుసా? హా తెలుసు సార్. సరే, ఆ తర్వాత ఏమైందో చెప్పు, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు కొంచెం ఇచ్చాడు సార్ మనీ, ఆ తర్వాత మేమేమో చంపేసాము, రిమైనింగ్ అమౌంట్ పంపలేదు. అందుకే ఈరోజు వచ్చాను మనీ తీసుకుందామని. వాళ్ళ ఇంటికి వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ తీసుకొని వస్తుండగా మీరు పట్టుకున్నారు సార్, ఇదే సార్ జరిగింది. సరే పదరా, ఎవరో అయ్యగారు, నేను చూస్తాను. ఓకే సార్. ఏమైంది అను? నానా, అన్నయ్య రిషిని కొట్టాడు, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక జరిగినది ఏది మనసులో పెట్టుకోలేదు నానా. ఈరోజు నార్మల్గా మాట్లాడదామని అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. రిషి ఏమనుకోపోయినా ఇప్పుడు కూడా కొట్టాను నానా. రిషి అంటే ఎవరు? అదే నానా, నేను ఆరోజు చెప్పాను కదా, వాడే. అంటే నర్సింగ్ గారు రిషిని చంపలేదన్నమాట. అరే నేనేం చెప్పాను రా రాకీ నీకు, గొడవల జోలికి వెళ్ళొద్దంటే మళ్ళా పోతావా? చెప్తానుండు, నేను నీకోసం ఒక మంచి జాబ్ చూశాను, ఉన్న ఫలంగా అక్కడికి వెళ్ళు ఇంకా. అదేంటి నాన్న అలా అంటావు? ఇంకా చాలరా, ఈ కోపంలో నువ్వు ఏం చేసినా ఆ తప్పు నేను కవర్ చేసుకుంటూ రాలేను, అందుకనే నేను చెప్పినట్లు చెయ్యి. ఒక్కసారి నేను చెప్పేది విన్నాను, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో? వినేంత ఓపిక నాకు లేదు కానీ వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న, నేను ఇప్పుడు నీ మాటను తప్పలేదు, తప్పను కూడా. నాన్న, ఎందుకు నాన్న అన్నయ్యని అంత సడన్గా పంపించావు? నేను చేసింది కరెక్టే లేను, వాడు అక్కడికి వెళ్తే మారిపోతాడు. సరే నాన్న. చిన్నప్ప, నేను ఊరు విడిచి వెళ్ళిపోయినంత మాత్రాన నేనేం మర్చిపోను. నాకు ఆ రిషిగడు ఏమేం చేస్తున్నాడో నాకు చెప్తూ ఉండు. సరే పెద్ద బాబు. అయ్యా చూడండి అయ్యా, నన్ను పోలీసులు పట్టుకున్నారు, మీరైనా చెప్పండి. సార్, ఇతను మీకు తెలుసా? ఇతనికి డబ్బులు ఇచ్చి మీరు ఎవరినో చంపమన్నారంట కదా. సార్ వీడు నాకు తెలుసు సార్, ఈరోజే వచ్చాడు నా దగ్గరికి మనీ కావాలని. వాడు అడిగినట్లే మనీ ఇచ్చాను, అంతేకాని నేను ఎవరిని చంపమని చెప్పలేదు. అయ్యా ఏంటయ్యా మీరే అలా అంటారు? సార్ పాపం అని వీడిని చూసి జాలిపడి ఇచ్చాను సార్, అంతేగాని వీడు ఏదో పెద్ద ప్లానింగ్ వేసుకొని వచ్చాడు. అసలైన వాడిని పట్టుకోండి సార్, నా దగ్గరికి వచ్చి టైం వేస్ట్. పదరా, నీ సంగతి చెప్తాను పోలీస్ స్టేషన్కి. లోపలికి వెళ్ళండి. అబ్బా, జస్ట్ మిస్లో తప్పించుకున్నాను రా స్వామి. సార్, మీ అమ్మాయి మా అబ్బాయి 3 ఇయర్స్ నుంచి సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు. నేను చాలా డబ్బులే సంపాదించాను సార్, మీరు ఒప్పుకుంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేద్దాం. డబ్బుదేముంది సార్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఆ ఛాలెంజ్కి మీ అబ్బాయి ఒప్పుకొని దాన్ని కంప్లీట్ చేస్తే అలాగే నేను రిషికి అనునిచ్చి మ్యారేజ్ చేస్తాను. చెప్పండి సార్, ఏంటో ఆ ఛాలెంజ్? ఇప్పుడు మీ అబ్బాయి ఉన్న ఫలంగా ఈ కాలేజీకి వెళ్ళి ఫైనల్ ఇయర్ చదివి పట్టా తీసుకొని రావాలి. ఈ 1 ఇయర్లో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరూ రిషిని కలవకూడదు. ఈ 1 ఇయర్ పనిచేసుకుంటూ కాలేజ్ చదువుకుంటూ ఆ వచ్చే డబ్బులతోనే కాలేజీ ఫీజు కట్టుకోవాలి. ఇప్పుడు మీ అబ్బాయి ఎంత వెయిట్ ఉన్నాడో 1 ఇయర్ తర్వాత ఇదే రోజు ఇప్పుడున్న వెయిట్ కంటే 10 కేజీలు ఎక్కువ ఉండాలి. ఈ 1 ఇయర్ మా చిన్నప్ప రిషిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ప్రతి మూమెంట్. ఒకవేళ మీరు కానీ మీ బంధువులు కానీ రిషికి మనీ ఇచ్చినట్లు తెలిసిందో ఈ ఛాలెంజ్ ఓడిపోయినట్లే మీరు ఇంకా.
ఆ తర్వాత అనుని నాకు తెలిసిన వాళ్లతో మ్యారేజ్ చేస్తాను. ఆలోచించుకొని చెప్పండి. నాన్న, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? నిన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నీకుందా అను? హా, ఉంది నాన్న. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడ్డాం? చూద్దాం, ఈ 1 ఇయర్ నాకు నమ్మకం లేదు కాబట్టే ఈ ఛాలెంజ్ ఇచ్చాను. బట్ ఇది చాలా కష్టం నాన్న. 1 ఇయరే కదా. రిషి, ఈ ఛాలెంజ్ వద్దు రిషి. నీకు కావాలంటే అను లాంటి అమ్మాయిలను నేను చూస్తాను రా బయట. అందులో అను ఉండదు కదా నాన్న. 1 ఇయరే కదా, నేను చూసుకుంటానులే. బట్ 1 ఇయర్ నిన్ను చూడకుండా ఉండడం అంటే చాలా కష్టం రా రిషి. ఏం కాదులే నాన్న, పద అంకుల్, నేను ఈ 1 ఇయర్ మీరు చెప్పినట్లే చేస్తాను. మీరు మాట తప్పరు కదా? నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. వెళ్ళొస్తాను అను. సరే రిషి, నీకోసం 1 ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటాను. సరే సార్, అయితే ఇంకా 1 ఇయర్ తర్వాత కలుసుకుందాం. ఓకే. చిన్నప్ప, నువ్వు కూడా బయలుదేరి. ఇంకా రిషి ఏమేమి చేసేది ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు. సరే అయ్య గారు. పెద్దబాబు, మీరనుకున్నట్లే జరిగింది. ఇప్పుడు రిషి గారు ఒక్కడైపోయాడు. ఈ ఛాన్స్ కోసమే నేను 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను చిన్నప్ప. ఇంకా నీ పని అయిపోయిందిరా రిషిగా. అరే శ్రీరామ్, ఇప్పుడు రిషి గారు ఒక్కడే అయిపోయాడు. అను వాళ్ళ ఫాదర్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, ఇంకా ఈ 1 ఇయర్ వాడు ఈ ఊరికి రాలేడు. అదిరా, 3.5 ఇయర్స్ రా, ఈ ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక నేనేంటో చూపిస్తాను రా ఆ రిషి గారికి. ఎక్కడున్నావు రా ఇంతకి? ఆన్ ద వే. సార్, మీ హోటల్లో ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్ నాకు. ఇప్పుడేం లేదు. సార్ సార్, అలా అనకండి సార్. మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్, ప్లీజ్ సార్. సరే, రేపు మా చెఫ్ రానన్నాడు, నువ్వు చేస్తావా? ఏమేమి ఐటమ్స్ చెప్తే చేస్తాను సార్. సరే, నువ్వు చేసిన ఐటమ్స్ కస్టమర్స్ బాగున్నాయంటేనే నిన్ను ఈ పనిలో పర్మనెంట్గా ఉంచుతాను. ఓకే సార్, అలాగే. అరే రిషిగా, డబ్బు కోసం మీ హోటల్లో షెఫ్గా చేస్తావా? రేపు ఒక్కరోజులోనే నేను బయటికి ఎలా లాగేస్తానో చూడు. అందరినీ విడిచిపెట్టి ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నీకు కూడా తెలియాలి కదరా. నేను నీకు చూపిస్తాను ఆ బాధ ఎలా ఉంటుందో. సార్, ఇవే సార్ నా సర్టిఫికేట్స్. ఓకే రిషి, ఫీజు ఎప్పుడు కడతావు? సార్, 1 వీక్లో కట్టేస్తాను సార్. సరే రిషి, టుమారో నుంచి క్లాస్కి రా. డిలే చేయకు రిషి, నువ్వు చెప్పినట్టుగా 1 వీక్ అవుతాను, ఆ తర్వాత కష్టం. ఓకే సార్. ఏంటి అంకుల్, నన్ను గుర్తుపట్టారా? హా, చెప్పు శ్రీరామ్, ఏంటి విషయం? ఏంలే అంకుల్, ఇలాగే ఊరికి వచ్చాను కదా, మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇంతవరకు వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు శ్రీరామ్? కొంచెం పని ఉండదు అంకుల్, అందుకే వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఏంటి అంకుల్, రిషి గారిని వేరే ఊరికి పంపించారంట? హా, అవును శ్రీరామ్. 1 ఇయర్ సర్వే అవ్వాలి అతను. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా తనకే తానే పని చేసుకుంటూ తన కాలేజ్ ఫీజు తానే కట్టుకోవాలి. నాకు నమ్మకం లేదు అంకుల్ ఆ రిషి గడిపైన. 2 రోజుల్లో వచ్చేస్తాడు చూడు. అలానే వచ్చాడనుకో, నేను వేరే అతనికి అనునిచ్చి పెళ్లి చేస్తాను. సరే అంకుల్, అను ఉందా ఇంట్లో? హా ఉంది శ్రీరామ్, వెళ్ళి మాట్లాడు. ఓకే అంకుల్. అను ఎలా ఉన్నావు? బాగున్నా శ్రీరామ్. ఎక్కడికి వెళ్ళావు ఎన్ని రోజులు? నేను డైరెక్ట్గా చెప్తాను విను అను. 3 ఇయర్స్ బ్యాక్ నీకోసం నేను రిషి గొడవ పడ్డాం. ఆ తర్వాత నేను వేరే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రిషి వాళ్ళ ఫాదర్ నన్ను చంపేస్తానని భయపెట్టాడు. వేరే ఊరికి వెళ్ళిపోమ్మని చెప్పాడు, అందుకే వెళ్ళిపోయాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అను. నాది నిజంగా ట్రూ లవ్ అను, రిషి గడిదే ఫేక్ లవ్. ఏం మాట్లాడుతున్నావు శ్రీరామ్, నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్ లాగానే చూశాను. అను, నువ్వు అలా అనకు అను. ఆ రిషి గాడు నువ్వు అనుకునేంత మంచివాడైతే కాదు. రిషి గాడికి నీ పైన నమ్మకం లేదు అను. ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను లవ్ చేస్తానని భయపడి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పాడు అను. వాళ్ళ నాన్న నన్ను భయపెట్టి వేరే ఊరికి పంపించాడు అను. నిన్ను చాలా లవ్ చేశానను, నా మాట విను అను. నేను చెప్పేదంతా నిజమే అను. రిషి గాడు అంత ఫేక్ అను. నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నానంటే మాటల్లో చెప్పలేనను. శ్రీరామ్, నువ్వేదేదో మాట్లాడుతున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపో శ్రీరామ్.
లేకుంటే మా నాన్నకి చెప్తాను. సరే అను, లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఆ రిషిగాడు 1 ఇయర్ లోపలే ఇంటికి వచ్చేస్తే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా? సరే శ్రీరామ్, రిషి 1 ఇయర్ కాకముందే ఇంటికి వస్తే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను. సరే అను, ఇప్పుడు తెలుస్తుంది ఎవరిది ట్రూ లవ్వో ఎవరిది ఫేక్ లవ్వో. మళ్ళీ కలుస్తాను అను. సరే శ్రీరామ్, మళ్ళీ నీకు ఆ ఛాన్స్ రాదనుకుంటా, వెళ్ళు. నాకు రిషి పైన నమ్మకం ఉంది. సరే చూద్దాం. రిషి, నీ పైన నాకు నమ్మకం ఉంది, నువ్వు అనుకున్నది కన్ఫామ్గా సాధిస్తావు. ఈ 1 ఇయర్ ఎప్పుడైపోతుందో అని చూస్తూ ఉంటాను. సార్, ఓ బిర్యానీ తెప్పించండి. రిషి, రిషి, కస్టమర్ వచ్చాడు, ఏం కావాలో అడుగు. ఏం కావాలి? ఏం కావాలేంట్రా సార్, ఎక్కడా రెస్పెక్ట్ ఎక్కడా? సారీ సార్, ఏం కావాలి? ఇల్లు ఒక బిర్యానీ తీసుకొని రాపో. ఓకే సార్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు హోటల్లో? సారీ సార్, ఇంకా చూస్తున్నావేంటి రిషి, వెళ్ళు. హా, వెళ్తున్నాను సార్. సార్ ఇదిగోండి సార్. అరే ఏంట్రా ఇది బిర్యానీ అరా? ఎవర్రా చెప్పింది ఇది బిర్యానీ అని? ఇది ఎవరైనా తింటారా అసలు? సార్ సార్, కొంచెం కూల్గా మాట్లాడదాం సార్. కూల్గా ఏంటి మాట్లాడేది? అది అసలు బిర్యానీయా సార్ చెప్పండి, ఎవడు తింటాడు అది? ఇంకోసారి నీ హోటల్కి వస్తే నా చెప్పుతా నేను కొట్టుకున్నట్టే. హో, బిర్యానీ చేయడం రాదు ఏం రాదు. సార్ మీరే చూడండి సార్, ఇది బిర్యానీ కాదా సార్? ఇప్పుడు చూసావుగా రిషి, నేను చెప్పేది ఏముంది? ఇంకా నేను అప్పుడే చెప్పాను కస్టమర్స్ బాగుందంటేనే నిన్ను పనిలో ఉంచుతానని. ఇంకా వెళ్ళు రిషి. సార్ సార్, ప్లీజ్ సార్, నాకు ఈ పని చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్. వెళ్తావా లేకుంటే గింటేయాలా చెప్పు. వెళ్తున్నాను సార్. బాబ్బా అబ్బా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిషి, నువ్వు బిర్యానీ ఇంత బాగా చేస్తావా, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? నువ్వు ఎందుకు ఇలా చేసావు అసలుకు? లేకపోతే బిర్యానీ బాగుందని చెప్పాలరా? నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నువ్వు ఎక్కడ జాయిన్ అయినా నీ జాబ్ని 1 సెకండ్లో ఓడగొట్టేస్తాను. నాకు ఇంకా వేరే పని లేదు, నేను నిన్ను ఫాలో అవుతూనే ఉంటానురా రిషిగా. నీకు నేను ఏం చేశాను? బాబ్బా అబ్బా కమలాసన్, నువ్వు నాకేం చేయలేదు లేరా కన్నా, వెళ్ళు. పనికి మాలనోడా, నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందారా, చూస్తాను. రే రావణ్, వీడి పేరే రిషి, వీడు 5 ఇయర్లో కొత్తగా జాయిన్ అవుతున్నాడు, వీడికి నువ్వు చుక్కలు చూపెట్టాలరా రావణ్. అన్నా, ఈ కాలేజీలో నా పేరు చెప్తే ఒక్కొక్కరు వణికిపోతారు, నేను చూసుకుంటానులే. సరే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. సరే అన్నా, నేను చూసుకుంటానని చెప్పాను కదా. హాయ్ అండి, నా పేరు రిషి. నీ పేరు రిషి అయితే ఏంటి, మల్లేష్ అయితే ఏంటి, రమేష్ అయితే ఏంటి, ఎవరికి ఉపయోగం రా, ఎవడు రా అసలు నువ్వు, ఎలా? నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఫైనల్ ఇయర్లో. అయితే మా దగ్గరకు వచ్చావేంట్రా, ఎలా ఆ పక్కన కూర్చోబో, ఏం పెన్సిల్ లేవా? సరే సరే, నేను వెళ్తాను ఇక్కడ నుండి. పెద్ద పోటుగాడు, అడగ ముందు వచ్చి హాయ్ నా పేరు రిషి అంట. అరే వాడితో ఎవరు మాట్లాడకండ్రా. ఓకేరా రావణ్. అరే ఒకవేళ మీరు కానీ మాట్లాడేది నేను చూశాననుకో, నా సంగతి తెలుసు కదా మీకు. అరే నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడతాం రా వాడితో, మాకేమైనా తెలియలేదనుకుంటున్నావా? అద్ది ఇలానే ఉండండి. గొడవ పడకూడదు అనే ఒకే ఒక కారణంతో వీళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండాల్సి వస్తుంది. నేమేంట్రా? నేమ్ 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 బోలో. రిషి. మషి అని పెట్టుకోబోయేవా, ఇంకా బాగుండేది. నాకు మంచి పేరే ఉంది, నువ్వు కావాలంటే పెట్టుకో. ఏంట్రే జోకేస్తున్నావా, 1 ఇయర్ ఉండాలి ఇక్కడే, ఆలోచించి మాట్లాడు మాట్లాడే ముందు. తప్పకుండా ఉంటాను, నువ్వు చెప్పినా ఉంటాను చెప్పకపోయినా ఉంటాను. ఎలా ఉంటావో నేను చూస్తా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నా టైం వచ్చినప్పుడు పొరపాటున వీడు నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో ఇంకా దేవుడికే తెలియాలి. సార్ మీ దగ్గర ఏమైనా జాబ్ ఉందా సార్? ఏమైనా చేస్తాను సార్. సరే కస్టమర్లతో రూడ్గా మాట్లాడవద్దు, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. సరే సార్ తప్పకుండా. సరే అక్కడికి వెళ్ళి నూడిల్స్ గోబీ తయారు చేయి. ఓకే సార్. రిషి కస్టమర్ వచ్చాడు చూడు. వస్తున్నాను సార్. సార్ ఏం కావాలి సార్? ఏం బాగుంటారా మీ దగ్గర? అన్నీ బాగుంటాయి సార్. ఓహో సరే, గోబీ తీసుకొని రా పోరా.
ఓకే సార్. సార్ ఇదిగోండి సార్ మీరు అడిగిన గోబీ. అరే నేను నీకు ఈ టైంలో చెప్పానరా, హాఫ్ అన్ అవర్ ఆ గోబీ తీసుకొని రావడానికి. సార్ చెయ్యాలి కదా సార్. సార్ మీరైనా చెప్పండి సార్, కాస్త లేట్ అయినా బాగుంటుంది సార్ ఈ గోబీ. ఇంకెప్పుడు ఇలా జరగదు సార్, సారీ సార్, ఈ ఒక్కసారికి ఇది తీసుకోండి. మీరెందుకు సార్ సారీ చెప్పడం? ఇతన్ని అందరూ పనిలోంచి పీకేశారు, ఫైనల్గా మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇతన్ని మీరు పనిలో పెట్టుకుంటే త్వరలో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని కూడా మూసేసుకోవాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ సార్ అలా చెప్పకండి సార్, నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్. సార్ నేను చెప్పిందంతా నిజమే, కావాలంటే అతన్ని ఒకసారి అడగండి, బాగా ఆలోచించుకోండి సార్. సార్ ప్లీజ్ సార్ అతని మాటలు ఏం నమ్మకండి సార్, అతను చెప్పేటన్నీ అబద్ధాలే సార్, నేను పని బాగా చేస్తాను సార్. సరే ఇంతకుముందు నువ్వు ఎక్కడ పని చేసేవాడివి? హోటల్లో సార్. మరి ఎందుకు తీసేశారు? ఇప్పుడు వచ్చిన కస్టమరే సార్, ఆ హోటల్లో కూడా నేను బిర్యానీ బాగా చేశాను కానీ కంప్లీట్ చేశాడు సార్ బిర్యానీ బాగాలేదని. ఊరికనే ఎవరైనా అలా ఎందుకు చేస్తారు? నువ్వు వెళ్ళి ఇంకా నేను వేరే వాళ్ళని చూసుకుంటానులే. సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్, కావాలంటే మనీ తక్కువ వేయండి సార్ ప్లీజ్ సార్, నాకు ఈ పని చాలా ఇంపార్టెంట్ సార్. వెళ్ళు వెళ్ళురా, నీలాంటి వాళ్ళని చాలామంది నేను చూశాను. చెప్పాను కదరా నువ్వు ఏ పనిలో జాయిన్ అయినా నాకు ఒక్క సెకండ్ చాలు నిన్ను అందులోంచి లేపడానికి. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను వదిలేయి. అబ్బా అబ్బా అబ్బా, ఇంకా అయిపోలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. రిషి చెప్పాను కదా ఫీజు ఎందుకు కట్టలేదు. సార్ ప్లీజ్ సార్ ఇంకొక 2 డేస్ టైం ఇవ్వండి సార్ నాకు. కుదరదు రిషి, వెళ్ళిపోయి కన్ నుంచి. సార్ ప్లీజ్ సార్ ఒక్క 2 డేస్ టైం ఇవ్వండి సార్, ఆ తర్వాత ఫీజు కట్టలేకపోతే నేనే వెళ్ళిపోతాను, మీరు చెప్పని అవసరం లేదు సార్. సరే రిషి అలాగే వెయిట్ చేస్తాను. సార్ ఇక్కడ పనికి మనుషులు కావాలని ఉంది, నేను చేస్తాను సార్. ఓకే, నీకు పాప్కార్న్ తయారు చేయడం వస్తుందా? హా చేస్తాను సార్. సరే ఇటువైపుకురా. ఓకే అన్న. అన్న మనీ ఎంత ఇస్తావన్నా? డైలీ 200 ఇస్తాను, ఇష్టం ఉంటే చేయి లేకుంటే వెళ్ళిపో. అన్న ఒక 10K ఇప్పుడు ఇవ్వన్నా, 2 మంత్స్ అలాగే చేస్తాను. ఈరోజు నీ పని చూసి ఆలోచిస్తానులే. హా సరే అన్న. ఒరే 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 ఒరే, ఏంట్రా రిషిగా లాస్ట్కి మా మల్లేశన్న షాప్కి వచ్చావా, పాప్కార్న్ చేస్తున్నావరా? ఏంటి మల్లేశన్న ఎలా ఉన్నావు? బాగున్నా పెద్ద బాబు, మీరు ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. నేను బాగానే ఉన్నాను మల్లేశన్న. ఏంటి ఇతను ఇంతకీ నీ షాప్లో పనిచేస్తున్నాడు? ఇతను నీకు తెలుసా పెద్ద బాబు, ఈరోజు వచ్చాడు పనిచేస్తా అన్నాడు, సరే అన్నాను. ఏంటి మల్లేశన్న నువ్వు కూడా ఇలా చేస్తున్నావు, ఎవరిని పడితే పనిలో చేర్చుకుంటావా నువ్వు? ఏమైంది పెద్ద బాబు? ఇతను ఏం చేస్తాడంటే జాయిన్ అయిన వెంటనే డబ్బులు అడుగుతాడు, ఆ తర్వాత అడ్రస్సే ఉండడు. నాకు తెలిసి నిన్ను కూడా డబ్బులు అడుగుంటాడే. అవునవును పెద్ద బాబు, నువ్వు చెప్పింది కరెక్టే. ఇతడు వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే 10,000 డబ్బులు అడిగాడు. ఎలాగో సమయానికి దేవుళ్ళలాగా వచ్చావు పెద్ద బాబు, లేదంటే సాయంత్రంలోపు ఇతనికి 10,000 ఇచ్చేవాడిని. సరే మల్లేశన్న ఇంకొస్తాను, ఇప్పటి నుంచి అయినా కొంచెం మంచి వాళ్ళని చూసుకో. సరే సరే పెద్ద బాబు, ఈరోజు నా కళ్ళు తెరిపించావు నువ్వు, ఇక్కడ నుండి వెళ్ళిపోరా. అన్నా అన్నా అలా అనకన్నా ప్లీజ్ అన్నా, ఇప్పుడు వచ్చిన అతను కావాలని అన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతున్నాడన్నా. ఏయ్ ఏంట్రా నువ్వు నా ముందే పెద్ద బాబు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఎరా ఏడుపు వస్తుందా, కొడతావా నన్ను? నేను ఇప్పటికే అదే చెప్తాను, అను కోసం నేను ఏమైనా చేస్తాను, నువ్వు ఏం చేసినా నన్ను ఇవన్నీ ఇక్కడే ఉంటాను. చూస్తానులేరా. అరే నీ పేరు మషీనా రిషీనా? నేనేం అసలు నా మైండ్లోనే ఉండట్లేదు సరిగ్గా, ఏం చేయమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మతి మార్పు ఉందని చెప్పు, ఇంకా డాక్టరే చూసుకుంటాడు, నా దగ్గరికి వస్తే ఏమొస్తుంది నీకు? ఒరే ఒరే రిషిగా నువ్వు జోకేసావా, అబ్బా నా పక్కన ఎవరు లేరైనా వాళ్ళు చెప్పి నవ్వుపీయడానికి.
నీకు సజెషన్కి జోక్కి తేడా తెలీదు, ఇంకా నీతో ఏం మాట్లాడాలి నేను? అరే రిషిగా, నోరు అదుపులో పెట్టుకో, 1 ఇయర్ ఇక్కడే ఉండాలి, గుర్తుపెట్టుకో. సరే గాని ఇక్కడికి వచ్చిన విషయమే మర్చిపోయాను, రేపు ఫీజు కట్టాలంట సార్ చెప్పాడు, లేకపోతే రావద్దని చెప్పాడు. ఫీజు ఎలా కట్టాలో ఆలోచించుకో, తర్వాత నా మీద జోక్స్ వద్దు కానీ. అది ఇప్పుడు ఈ జోక్స్ చూద్దాం పిరికి నా కొడక, ఆ విషయం చెప్పినప్పటి నుంచి నోట్లోంచి మాట కూడా రావట్లేదు కదరా. పిరికోడా ఇప్పుడేం చేస్తావు, డబ్బులు ఎలా తెస్తావు, ఫీజు ఎలా కడతావు, పిరికోడా పిరికోడా. ఎలా ఉందిరా మసిగా, నా సాంగ్ సూపర్ ఉంది కదా, నీకోసమే రాశాను. చిన్నప్ప, రిషి ఏం చేస్తున్నాడు? నువ్వు చెప్పినట్లే చేస్తున్నాడయ్యా, ఏదైనా తేడా వస్తే నేను ఫోన్ చేస్తాను మీకు వెంటనే. ఓకే చిన్నప్ప. రిషిగడు కరువులో ఉన్నట్టున్నాడు పాపం, 49 రూపాయలు పెట్టి రీఛార్జ్ కూడా చేసుకోలేకపోయినాడు వాడు బ్రతుకు. ఇప్పుడు ఎలాగైనా రిషిగడితో మాట్లాడాలి, అందుకని రీఛార్జ్ చేస్తాను. ఏంట్రా రిషిగా 49 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోలేకపోయినావు? హలో ఎవరు? ఎవర్రా ఇడు? హలో రిషి ఉన్నాడా? ఎవర్రా నువ్వు, రిషి ఎవరు? నువ్వు ఎవర్రా రిషిగాడికి? అరే నాయనా నువ్వు ఫోన్ పెట్టరా స్వామి, నాకు నెట్ పోయింది, గేమ్ రావడం లేదు. బా అయినా ఈ నెంబర్కి ఎలా వచ్చాయరా కాల్స్, అసలు నేను 2 మంత్స్ నుంచి రీఛార్జ్ కూడా అయిపోలేదు. అరే నేనే చేశారా, ఇది రిషి నెంబర్ కాదా? అరే అది కాదురా స్వామి, నేను చేసుకోలేక నా రీఛార్జు, నువ్వు నా నెంబర్కి ఎందుకు చేసావురా? అసలు ఎవర్రా నువ్వు, నాకు ఈ నెంబర్కి చేస్తే నెట్ పోతుందిరా స్వామి. బా అందుకే ఎన్ని రోజులు రీఛార్జ్ చేయించుకోలేదు. ఛా సారీ బ్రో, సారీ సారీ, రాంగ్ నెంబర్. అరే నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ నా పక్కన ఉండింటే ముఖం బలగ గుర్తుంటిరా. అంటే రిషి గారు నెంబర్ మార్చాడా? ఓర్ని నాకు ఈ విషయం తెలియకపోయానే. ఛా ఛా, డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకున్నట్టుంది వాడితో. పనికి మాల్లోడా, నువ్వు అసలు జాబ్ చేస్తావరా, నీ మొహం చూడు ఎలాగుందో, వెళ్ళి ఎక్కడైనా చావుపో, నీకెందుకురా పని, పో ఇక్కడి నుండి. ఎవర్రా నువ్వు అసలు, నీకెందుకు ఇవ్వాలరా నేను పని, పోరా ఇక్కడి నుంచి పో. అన్నా ప్లీజ్ అన్నా, ఏం చెప్పినా చేస్తానన్నా ప్లీజ్ అన్నా. పనికి మాలనోడా, పని చేత కాదు ఏమి చేత కాదు, పెద్ద ఊపుకుంటూ వచ్చాడు, పో. నువ్వు ఎవరితో గొడవ పడకుండా 1 ఇయర్ ఆ కాలేజీలో చదివి పట్టా తీసుకుని రా, అప్పుడే నీకు అనునిచ్చి మ్యారేజ్ చేస్తాను. అరే నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఏ పని దొరకదురా. అరే నువ్వు ఈ కాలేజీలో ఉన్నంత వరకు నీకు చుక్కలు చూపిస్తానరా, గుర్తుపెట్టుకో నా పేరు రావణ్. సరే రిషి, 2 డేస్ టైం ఇస్తాను, ఆ తర్వాత నువ్వు ఫీజు కట్టకపోతే అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎవర్రా నువ్వు అసలు, నీకు నేను చనిపోవడం దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇక్కడ నీళ్లు కూడా తక్కువ ఉన్నాయి. ఎవరు నన్ను ఏమన్నా ఏం చేసినా అవన్నీ పట్టించుకోకుండా నేను సర్వే అవ్వాలి. చచ్చా, ఇంకెప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోకూడదు, లేకపోతే అందరు నన్ను నిజంగానే పిరికోడనుకుంటారు. రిషి, రిషి గుర్తుపట్టావా నన్ను? హా గుర్తుపట్టాను సార్, మీరు నన్ను కాపాడారు కదా, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను. ఏంటి రిషి, ఏమైంది అసలు, ఇక్కడెందుకు పడుకున్నావు రిషి? సార్ నాకు అను అంటే ఇష్టం సార్, కానీ వాళ్ళ నాన్న నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. 1 ఇయర్ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా నాకై నేనే పని చేసుకుంటూ కాలేజీ ఫీ కట్టుకోవాలి సార్. ఇలానే 1 ఇయర్ చేస్తే నాకు అనునిచ్చి మ్యారేజ్ చేస్తానన్నాడు. మరి ఏం రిషి, నీకెక్కడా పని దొరకలేదా? దొరుకుతుంది సార్, బట్ అను వాళ్ళన్నకు నాకు పడదు. ఆ రాకీ ఓనర్ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి నా గురించి బ్యాడ్గా చెప్పి ఇంకా నన్ను పనిలో నుండి తీపిచ్చేస్తున్నాడు సార్. సరే రిషి, ఇక్కడే మా ఇల్లు ఉంది, వెళ్దాం పదా. వద్దు వద్దు సార్. ఎందుకు? సరే రిషి, ఈ మనీ తీసుకో, ఫ్రీగా ఇవ్వటం లేదులే, అప్పు తీసుకో, 1 ఇయర్ పనిచేసి నాకు తిరిగి ఇచ్చేయి.
ఓకే సార్, మీ మనీ నేను త్వరగానే ఇచ్చేస్తాను. సరే రిషి. సార్ ఇదిగోండి సార్ ఫీజ్. సరే రిషి, ఏం క్లాస్కి రావడం లేదంట? ఇప్పటి నుండి ప్రతిరోజు వస్తాను సార్. ఓకే రిషి. సార్ ఆ రావానికి ఒకసారి చెప్పండి సార్, మీరు నన్ను ఊరికినే రెచ్చగొడుతున్నాడు, నేను ఏం అనడం లేదు అసలు. సరే రిషి చెప్తాను, ఇప్పటి నుంచి వాడు ఏం చేసినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఓకే సార్. అయ్యా, ఆ రిషి గారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కాలేజ్ ఫీ కట్టాడు? సరే చిన్నప్ప, చూస్తూనే ఉండు, ఆ తీసుకున్న డబ్బులు మళ్ళా అతనికి ఇచ్చాడో లేదో చెప్పు. సరే అయ్యగారు. అన్నా, ఇక్కడ ఏదైనా పని ఉంటే ఇవ్వండి అన్నా, నేను చేస్తాను ఏ పని అయినా. నువ్వు రోజు ఎంతసేపు నిలబడుకుంటావు? ఏమన్నా? నా దగ్గర రెండు బండ్లు ఉన్నాయి, ఈ పాప్కార్న్ బండి నేను చూసుకుంటాను, ఆ కూల్ డ్రింక్ బండి నువ్వు చూసుకుంటావా? రోజంతా నిలబడుకునే అమ్మాలి, ఆలోచించుకో ఒకసారి. అన్నా డైలీ హాఫ్ డే వస్తానన్నా, రిమైనింగ్ హాఫ్ డే కాలేజీకి వెళ్ళాలి. సరే వెళ్ళు ఆ బండి దగ్గరికి. అన్నా కూల్ డ్రింక్ ఉందా ఇక్కడ? హా, ఆ పక్కన ఉన్న బండి దగ్గరికి వెళ్ళు. ఓరేని, ఏంట్రా రిషిగా, ఏ షాపులో చూసినా నువ్వే ఉన్నావు. సరే కానీ ఓ కూల్ డ్రింక్ ఇవ్వరా. హా తీసుకోండి సార్. ఏంట్రా కోకో కోలా ఇచ్చావు? మీరే కదా సార్ మంచి కూల్ డ్రింక్ ఇవ్వమన్నారు. అంటే నీ దగ్గర కోకో కోలా తప్ప మిగతావన్నీ వేస్టా? అలా అని కాదులేండి సార్, తీసుకోండి మీకు ఇష్టమైనదే. పర్లేదురా, బాగానే ఉంది సెవెనప్. సరే సార్, ఇంకా మనీ ఇవ్వండి. ఏం తమాషాలుగా ఉందా, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఇందాకలు ఇచ్చాను కదరా. అదేంటి సార్ అలా అంటారు, ఇందాక ఎప్పుడు ఇచ్చారు సార్, మీరు ఇవ్వలేదు సార్ అసలుకు. సరేరా, నేను నీకు ఇవ్వనట్టు ప్రూఫ్ ఏమైనా ఉందా? మీరు నాకు ఇచ్చినట్లు ఏమైనా ప్రూఫ్ ఉందా సార్? అవునరా, ఈ షాప్కి రాకముందు నా దగ్గర 50 రూపీస్ ఉండేవి, ఇప్పుడు 30 రూపీసే ఉన్నాయి చూడు. ఇంకా నీతో మాట్లాడరా, ఆయన దగ్గరికి పద చెప్తాను, డబ్బులు తీసుకొని ఇవ్వలేదంటావా? సార్ ఆ షాప్ ఎవరు సార, మీదా ఇతందా? నాదే, ఏమైంది? సార్ నేను కూల్ డ్రింక్ తాగి డబ్బులు ఇచ్చాను సార్ ఇతనికి, కానీ ఇతను ఇవ్వలేదని చెప్తున్నాడు. అన్నా నేను చెప్పేది నిజమన్నా, ఇవ్వలేదన్నా ఇతను. ఆహా, ఏంటి ఇప్పుడు నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నావా? సరే ఇంక గొడవ దేనికి, నువ్వే ఇచ్చావు వెళ్ళే ఇక్కడ నుండి. ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటారు? చూడండి ఇచ్చినా సరే ఇవ్వలేదని చెప్తున్నాడు, తీసేయండి సార్. అన్నా అతను నిజంగానే మనీ ఇవ్వలేదన్నా? ఆ నేను కూడా చూసారు రిషి, ఇలాంటి వాళ్ళతో మనకెందుకు, కానీ ఈసారి నుండి కూల్ డ్రింక్ ఇవ్వకముందే మనీ తీసుకో, తర్వాత కూల్ డ్రింక్ ఇవ్వు. థ్యాంక్స్ అన్నా నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే ఇంక వెళ్ళు రిషి బండి దగ్గరికి. అన్నా ఏమైందన్నా? నువ్వు ఇంక ఇక్కడికి రావద్దు రిషి, వెళ్ళి వేరే పని చూసుకో. అన్నా ప్లీజ్ అన్నా, ఇన్ని రోజులు నీ దగ్గరే పనిచేశాను, నేనేమైనా తప్పు చేసింటే చెప్పన్నా ప్లీజ్ అన్నా, నేనేం చేశానన్నా? నువ్వేం చేయలేదు రిషి, బట్ నాకు మనీ అవసరమయ్యే, ఆ రాఖీ గడు ఇచ్చాడు నాకు మనీ, కాకపోతే నిన్ను పనిలో నుంచి తీసేయమన్నాడు, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు రిషి, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే అన్నా, నేను వెళ్ళిపోతే నేను బాగుంటావంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నా, ఇన్ని రోజులు నాకు పని ఇచ్చినందుకు. హలో రిషి, ఎలా ఉన్నావురా? శ్రీరామ్, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను. తెలుసులేరా, నీ ఛాలెంజ్ విన్నాను, నేను నీ ఫ్రెండ్గా చేయలేదు, ఒక అన్నోన్ పర్సన్ లాగా చేశాను, మాట్లాడు. సరే చెప్పురా. ఆ రోజు నన్ను పిరికోడని నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నకి చెప్తావా? మీ నాన్న వచ్చి నన్ను బెదిరించారా? ఆ రోజు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను, ఏదో ఒక రోజు నా టైము వస్తుందని. ఈరోజు నా టైం రా రిషిగా. అరే ఏంట్రా నువ్వు చెప్పేది, మా నాన్న నిన్ను బెదిరించాడా? బాబా అబ్బా, నీ యాక్టింగ్కి ఏ అవార్డు ఇచ్చినా తక్కువేరా, మొత్తం తెలిసి కూడా ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావురా రిషిగా. అరే ప్రామిస్ రా, నాకు తెలియదు నిజంగా. సరేలేరా, నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. నువ్వు అక్కడే ఉండరా రిషిగా, నేను ఇక్కడ అనుకు దగ్గర అవుతున్నాను, ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, ఉంటా మరి.
అన్నా ప్లీజ్ అన్నా, 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు, చాలా ఆకలి వేస్తుంది అన్నా. నువ్వు వెళ్ళురా స్వామి, ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు, వెళ్ళి వేరే షాప్లో అడుక్కో, పో ఇక్కడ నుంచి. అన్నా ప్లీజ్ అన్నా, అలా అనొద్దన్నా, ఏదో ఒకటి ఉంటే ఇవ్వన్నా తినడానికి. ఇద్దరా స్వామి, తీసుకోంబో, ఊరినే వస్తారు. అన్నా కొంచెం నాకు ఇవ్వన్నా, చాలా ఆకలి వేస్తుందన్నా నాకు కూడా. 2 డేస్ నుంచి ఏం తినలేదే, సరే చిన్న తీసుకో. థ్యాంక్స్ అన్నా. బా ఫుల్గా ఆకలి వేస్తుంది, చా ఏం చేయాలి? ఇంకా నా వల్ల కాదని మా నాన్నకు ఫోన్ చేయాలా? ఇన్ని రోజులు ఉన్నాను, ఇంకా కొన్ని రోజులే కదా ఉంటాను ఎలాగైనా. పాపన్రా రిషి గడు, నా వలన ఇప్పుడు వాడు ఇలా ఉన్నాడు, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను రా వాడిని. వాడు 2 రోజుల నుంచి అన్నం తినకపోయినా ఆ పక్కవాడికి ఇచ్చాడు. పాపను నిద్రపోతున్నట్టున్నాడు, పడుకొని. నేను ఇక్కడ లెటర్ పెట్టి రేపు మార్నింగ్ మాట్లాడతాను. జైంట్ వెళ్ళి దగ్గరికి రా, మాట్లాడదాం. ఎవరబ్బా? సరే వెళ్ళి ఒకసారి చూస్తాను, ఎవరైనా ఉన్నారేమో నా కోసం. హో నువ్వేనా, చెప్పు ఏంటో. సారీ రిషి, నేను చేసిన తప్పును తెలుసుకున్నాను, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. కానీ నీ ఓపికకు మాత్రం దండంరా నాయన, నీకెంత ఓపిక రిషి అసలు. ఇంకా పదరేసి ఇదంతా ఎందుకు, వచ్చే నాతో పాటే, నేను మా నాన్నతో మాట్లాడతాను. వద్దు వద్దు, అంకుల్ చెప్పినట్లు 1 ఇయర్ ఇక్కడే ఉంటాను. కాలేజీలో నుంచి నేను నీ పైన చాలా కోపంగా ఉన్నాను రిషి, అందుకే ఇలా చేశాను. జరిగింది ఏది మనసులో పెట్టుకోకు రిషి, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. నాకు హెల్ప్ ఏమొద్దు, కానీ నా దారికి అడ్డు రాకుంటే చాలు. ఇప్పటి నుంచి నాకు చేతనైతే హెల్ప్ చేస్తానే, కానీ చెడు మాత్రం చేయను రిషి నీకు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను రిషి, మా నాన్న లాస్ట్లో అడ్డం తిరిగినా మా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది రిషి. ఇది చాలు నాకు, ఫైనల్గా నువ్వు కూడా ఒప్పుకున్నావు. సరే రిషి, ఇంక వెళ్ళు. దాదా, నేను ఒక ఫోటో పంపించాను చూడు, వాడికి చావు దగ్గర నుండి చూపించాలి. సరే శ్రీరామ్, చావు ఎలా ఉంటుందో వాడికి చూపిస్తాను. సరే దాదా, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రే, నేను వీడి గురించి ఎంక్వైరీ చేశాను, వాడు రోజు ఇక్కడి నుండే కాలేజీకి వెళ్తాడు, ఈరోజు కూడా ఇక్కడి నుండే వెళ్తాడు. మనం పట్టుకొని వాడిని టార్చర్ చేయాలరా. సరే అన్న, రాని చూసుకుందామండి. అదుగో రే, వస్తున్నాడు. రే ఇంకా పదండ్రా, వాడిని కిడ్నాప్ చేసి టార్చర్ చేద్దాం. సరే అన్న. రే ఎవర్రా మీరంతా, అసలు రిషిని ఎందుకు ఫాలో అవుతున్నారు? నా దగ్గర నువ్వు రిషి గురించి ఎందుకు అడిగావురా, చెప్పరా? రే మా గురించి నీకు తెలియదు, కానీ వెళ్ళిపో మర్యాదగా. ఏట్రోయ్ బెదిరిస్తున్నావా? అసలు ఎవర్రా మీరంతా, ఎవరు పంపించారు మిమ్మల్ని? రిషితో అసలు మీకు ఏం పని, చెప్తారా జల కొట్టమంటారా? రే వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు, కొట్టండి రా వీణ్ణి. ఓరిని మీరెక్కడ తగిలారా నాకు, కొట్టండి రా అంటే సైలెంట్ గా ఉన్నారు. చెప్పరా ఎవరు పంపారా నిన్ను? ఎవడొచ్చినా సరే ఇప్పుడు రిషిని టచ్ చేయాలంటే నన్ను దాటెళ్ళాలి, ఇప్పుడు రిషికి నేనున్నాను తోడుగా. రిషికి ఏం కాకుండా చూసుకుంటాను ఎంతమంది వచ్చినా సరే.
హలో శ్రీరామ్, ఎవరో రాఖీ అంట మమ్మల్ని చిత్త కొట్టాడు. ఓరిని, రిషి గారిని ఇంకా టార్చర్ పెట్టారనుకున్నా కదరా, కొట్టించుకుని మరీ ఫోన్ చేశారు. ఫోన్ పెట్టరా ఇంకా. మరి డబ్బులైనా పంపు. ఆ రాఖీ గారిని అడుగు, ఇస్తాడు. అంటే రాఖీ గారు కూడా రిషితో కలిసిపోయాడా? సరే సరే సరే, ఆ రిషి గారి వైపు ఎంతమంది ఉంటారో ఉండని, నేను ఒక్కనే. ప్లాన్ బి లాస్ట్ డే అయితే ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. సార్ ఇదిగోండి సార్, మీ మనీ వడ్డీతో సహా ఇచ్చాను. ఇంకేంటి రిషి, టుమారోతో 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా హ్యాపీనా? అవును సార్, ఫుల్ హ్యాపీ, అందరినీ కలుసుకోవచ్చు. మీరు కూడా రండి సార్, వెళ్దాం. వస్తానులే రిషి, నాకు టుమారో కొద్దిగా పని ఉంది, పని అయిపోతానే వస్తాను. మర్చిపోకండి సార్. హలో అను, నీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు శ్రీరామ్, ఇప్పుడు కష్టం. అను, రిషి గురించే. రిషికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. అను నిన్ను చూడాలంట. నువ్వు చెప్పేది నేనెలా నమ్మాలి? అను నీకోసమైతే చేయలేదను, మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, నిన్ను చూడాలన్నాడు, అందుకే ఫోన్ చేశాను. నీకు నేనంటే ఇష్టం లేదని చెప్పావు, అప్పటి నుండి నీకు ఒక్కసారైనా ఫోన్ చేశానా? మీ నాన్నకి ఈ విషయం తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే ఈ యాక్సిడెంట్ మీ నాన్నే చేపించాడు. ఎందుకంటే ఈ రోజుతో రిషి ఛాలెంజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాడు, ఆ తర్వాత నీకి రిషికి మ్యారేజ్ చేయాలి. అది మీ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి ఈ పని చేశాడు. నన్ను నమ్ముతుంటే ఇంటి బయటికి రాను, లేదా మీ నాన్న నమ్ముతుంటే ఇంట్లోనే ఉండు, కానీ నేను మాత్రం నీకోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్ హాస్పిటల్లో నీకోసం కలవరిస్తున్నాడను, పాపం ఇప్పుడు ఎందుకు రాదో నేను చూస్తాను బయటికి. ఏ హాస్పిటల్లో ఉన్నాడు శ్రీరామ్? ఇక్కడ నుండి కొంచెం దగ్గరలోనే. అను, మీ నాన్నని అడిగావా ఈ విషయం? లేదు, చెప్పకుండా వచ్చా శ్రీరామ్. సరే పద, రిషి దగ్గరికి వెళ్దాం. థ్యాంక్స్ అను వచ్చినందుకు. ఎందుకు శ్రీరామ్ థ్యాంక్స్, ఇదంతా చేసేది రిషి కోసమే కదా, పద. రిషి ఇక్కడ ఉన్నావా? అను నీ ఆ శ్రీరామ్ గడి కిడ్నాప్ చేశాడట. ఏంటి బావా నువ్వు చెప్పేది? హా అవును రిషి, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వెళ్తున్నాను ఊరికి. నువ్వేం కంగారు పడకు రిషి, నువ్వు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటరా కాలేజ్ నుంచి. లేదు బావా, నేను కూడా వస్తాను నీతో పాటి. ఆ శ్రీరామ్ అనుని ఏమైనా చేస్తాడేమో. ఆడి మొహన్లే రిషి, ఆడేం చేస్తాడు, నేనున్నాను కదా. నేను అనుని తీసుకొని వస్తాను జాగ్రత్తగా. నువ్వు వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొనిరా, లేకపోతే ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. సరే. అరే శ్రీరామ్, నిన్న ఆ రోజు వదిలి పెద్ద తప్పు చేశాను రా. సార్ ఈ రోజుతో 1 ఇయర్ అయిపోయింది, నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ రిషిని 1 ఇయర్ చూడకుండా ఉన్నాను. ఏంటి సార్, నేను ఎంత మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నారు, అను ఎక్కడుంది? అనుని ఆ శ్రీరామ్ గారు కిడ్నాప్ చేపించాడంట, నా మనుషులందరినీ పంపించాను వెతకమని. నేను ఆ రోజు శ్రీరామ్ గారికి నా వేలో చెప్పింటే సరిపోయింది, అనవసరంగా వదిలిపెట్టాను. ఏం కాదులే బావగారు, మీరెందుకు భయపడ్డం, మా వాళ్ళందరూ వెళ్ళారు, అనుని సేఫ్గానే తీసుకువస్తారు. అను ఎక్కడున్నావు అను? అను, అరే శ్రీరామ్, ఒక్కసారి నువ్వు కనబడితే అప్పుడు చెప్తానరా నీ సంగతి. నీకెంత ధైర్యం రా, నా చెల్లినే కిడ్నాప్ చేస్తావా? అను ఎక్కడున్నావు అను? ఇదిగో రిషి నీ సర్టిఫికేట్, రిషి తీసుకో. హా సార్. ఏమైంది రిషి, ఎలా ఉన్నావు? ఏం లేదు సార్, వెళ్ళొస్తాను సార్ ఇంకా. ఓకే రిషి. ఏంట్రా రిషి, ఇంకా సర్టిఫికేట్లు తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా? లాస్ట్ డే ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు కదా నువ్వు. అరే శ్రీరామ్ ప్లీజ్ రా, చెప్పరా అను ఎక్కడుందో. లేకపోతే కొడతావా? కొట్టలేవు, ఎందుకంటే ఇంకా 1 అవర్ ఉంది 1 ఇయర్కి. నేను మర్చిపోయా అనుకుంటున్నావా? నువ్వు ఈ 1 ఇయర్ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూశావో, నేను కూడా ఈ లాస్ట్ డే కోసం అలానే వెయిట్ చేశానరా రిషిగా. రే ప్లీజ్ రా శ్రీరామ్, అను ఎక్కడుందో చెప్పరా. రే నీకు నా పైన కదరా కోపం ఉండేది, మధ్యలో అను ఏం చేసిందిరా? మధ్యలో అను ఏం చేసిందంటావేంట్రా?
నీపైన కోపం రావడానికి అనుయే కదా కారణం. కొట్టండ్రా ఇంకా వీడిని, వీడు మనల్నేం చేయలేడు కానీ. ఏంట్రా, నిన్ను కాపాడడానికి ఎవరైనా వస్తారనుకుంటున్నావా? అలాంటి ఆలోచనలేం పెట్టుకోవాకు. ఎందుకంటే వాళ్ళందరూ అనువు కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా నిన్నెవరు పట్టించుకుంటారా? హౌలేగా, ఎలా ఉంది నా ప్లాన్? నేను ఒక్కడిని చేసేశాను. నానా, ఏమైంది? మన వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదు రాకీ, నీకేమైనా తెలిసిందా? లేదు నానా, నేను కూడా చాలా చోట్ల ఎతికాను, అస్సలు కనిపించట్లేదు అను. ఆ శ్రీరామ్ గడి ఏ ప్లేస్లో పెట్టాడో అర్థం కావట్లేదు. పెద్దబాబు, రిషి ఇంటికి వస్తుంటే శ్రీరామ్ గడు వాళ్ళ మనుషులతో రిషిని కొడుతున్నాడు. అవునా? వస్తున్నాను చిన్నప్ప. నానా పదండి, రిషిని ఆ శ్రీరామ్ గడు మనుషులు పెట్టి కొడుతున్నాడట. ఇంకా 1 ఇయర్ కాలేదు కాబట్టి రిషి సైలెంట్గా ఉన్నాడు. ఆ శ్రీరామ్ గడిని కొడితే అను ఎక్కడుందో తెలుస్తుంది. హా పద, ఈసారి ఆ శ్రీరామ్ గాని వదిలిపెట్టకూడదు. రిషి కానీ అను కానీ ఏమైనా అయితే ఆ శ్రీరామ్ గారిని అస్సలు వదిలిపెట్టను. ఏంట్రా వీడు, ఎంత కొట్టినా చావడం లేదు. అల్లుడు, రే శ్రీరామ్, నా చేతులు అయిపోయావురా నువ్వు. అను ఎక్కడుందిరా శ్రీరామ్, చెప్పరా? సంపేశాన్రా. ఎందుకు మావయ్య శ్రీరామ్ ని చంపేశారు? రిషి, నేను చంపలేదు. నేనే చంపాను శ్రీరామ్ ని. ఎవరు నువ్వు? అసలు శ్రీరామ్ ని ఎందుకు కాల్చావు? ఇప్పుడు అను ఎక్కడుందో శ్రీరామ్ కు మాత్రమే తెలుసు. అలాంటిది నువ్వు శ్రీరామ్ నే కాల్ చేశావు. మీరేం కంగారు పడకండి, అను నేను తీసుకొచ్చాను. అను ఎలా ఉన్నావను? నీకేం కాలేదు కదా. ఏం కాలేదు రిషి, ఇతను వచ్చి కాపాడాడు. అసలు ఎవరు నువ్వు? శ్రీరామ్ కి నీకు సంబంధం ఏంటి? శ్రీరామ్ ని ఎందుకు చంపావు? చెప్తాను. 3 ఇయర్స్ బ్యాక్ ఈ పెద్ద మనిషి హాస్పిటల్లో మనుషులు పెట్టించాడు కదా నిన్ను చంపేద్దామని. అప్పుడేమో నువ్వు బయటకు వచ్చావు, అదే ప్లేస్లో మా నాన్న చనిపోయాడు. ఈ పెద్ద మనిషిని చంపేయాలని రెడీ అయిపోయాను. కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఈ పెద్ద మనిషి తప్ప ఏం లేదని, అంతా శ్రీరామ్ చేశాడని. ఇంకా అప్పటి నుండి శ్రీరామ్ కోసం వెతుకుతున్నాను. ఫైనల్గా వాడుండే ప్లేస్ తెలిసింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి ఉంది వాడి ప్లేస్లో. ఇంకా ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్ళాను. అప్పుడే తెలిసింది వీళ్ళు శ్రీరామ్ కోసం ఫాలో అవుతున్నారని. ఇంకా నేను కూడా లేట్ చేయకుండా వీళ్ళని ఫాలో అవుతున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను లేట్ చేయకుండా కాల్ చేశాను. సార్, మీరు మారిపోయారని ఆ రోజు విడిచిపెట్టేశారు మిమ్మల్ని, లేకపోతే ఆ రోజు మిమ్మల్ని కూడా చంపేసేవాడిని. సారీ చిన్న, నా వల్ల మీ నాన్నను పోగొట్టుకున్నావు. మరి ఇంకే శ్రీరామ్ బాడీ సంగతి ఏంటి? నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి. ఇంకా శభాష్ అల్లుడు, నేను చెప్పినట్లే చేశావు ఈ 1 ఇయర్. నానా, రిషి మామూలుడు కాదు. ఓకే రిషి, నేను చెప్పినట్లే నా కూతుర్ని నీకు ఇస్తున్నాను, నేను మాట తప్పలేదు. ఓకే మావయ్య, పదాను అలా తిరిగేసి వద్దాం. హా, వస్తున్నాను రిషి. ఏమైంది బావగారు, రిషి అస్సలు మాట్లాడలేదు మీతో? అదే నాకు అర్థం కావడం లేదు. ఈ 1 ఇయర్ వాడి కోసం ఎంత బాధపడ్డాను నేను, అయినా వాడు ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఇంటికే కదా బావగారు వచ్చేది. రిషి, కోప్పడకుండా కాస్త నిదానంగా మాట్లాడండి. రిషి, నువ్వు ఎక్కడున్నావు? రిషి, ఇంటికి ఎందుకు రావడం లేదు? ఈ 1 ఇయర్ నీ కోసం ఎంత బాధపడ్డానో తెలుసా? అసలు నేను ఏం చేశాను రిషి, చెప్తే కదా తెలిసేది. నానా, నువ్వు ఆ రోజు శ్రీరామ్ని ఎందుకు బెదిరించి వేరే ఊరికి పంపించావు నానా? ఇది ఒక్కటి చెప్పు. దానికోసమా రిషి నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టింది? చెప్తాను ఆ రోజు ఏం జరిగిందో. అనుకి నువ్వంటే ఇష్టం కాబట్టి ఇంకా శ్రీరామ్ అనుని మర్చిపోవడానికి వేరే ఊరికి వెళ్ళిపోమ్మని చెప్పాను.
మీ ఇద్దరిని చూసినప్పుడల్లా శ్రీరామ్కి కోపం పెరిగిపోతుంది. ఆ కోపంలో శ్రీరామ్ ఏమైనా చేస్తాడు. అందుకే ఆ రోజు కొంచెం మంచిగానే చెప్పాను శ్రీరామ్కి. వాడు మీకు ఎలా చెప్పాడో ఏమో రిషి. అంటే శ్రీరామ్ గాడు ఇది కూడా అబద్ధమే చెప్పాడా? సారీ నానా, ఆ శ్రీరామ్ గాడు చెప్పిన మాటలు విని నిన్ను దూరం పెట్టాను. నాకు తెలియదు అనుకున్నావా నానా? ఈ 1 ఇయర్ నా కోసం నువ్వు ఎంత బాధపడ్డావో, కానీ అదొక్కటే మైండ్లో పడింది, నువ్వు శ్రీరామ్కి ఎందుకు అలా చేశావో అని. ఇంకిప్పుడు క్లారిఫై అయిపోయింది నానా, ఇంకా వస్తున్నాను ఇంటికి. సారీ నానా, ఇంకెప్పుడు నిన్ను తప్పుగా అనుకోను. ఓకే రిషి, నీకోసం వెయిట్ చేస్తుంటాను. రిషి, ఏమైంది? ఏంటా సౌండ్? అరే శ్రీరామ్, శ్రీరామ్! రిషి, ఏంటి రిషి శ్రీరామ్ అంటున్నావు? ఏమైందో చెప్పు రిషి.